ప్రస్తుతం ఎదురుగా కూర్చున్న ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు చాలా రోజుల తర్వాత తెలుగు ప్రజలకు పరిచయం చేపుతున్నాను మళ్ళీ మరొక్కసారి ఎక్కడ 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 అని వెతుకుతున్నారు తమిళనాళ్ళలో స్థిరపడిందా లేకపోతే తమిళ ఇండస్ట్రీకి పరిమితమైందా లేకపోతే అడ్డంగా బొట్లు పెట్టుకొని తమిళ స్టైల్లో అక్కడే ఉండిపోతుందా అని కొన్ని మిలియన్ డాలర్స్ క్వశ్చన్లు ఈమె విషయంలో రైజ్ అవుతున్నాయి మరి ఈ ఇంటర్వ్యూ కోసం శ్వేతారెడ్డి తమిళనాడుకి వెళ్ళిందా లేకపోతే చాటుగా హైదరాబాద్కు వచ్చినప్పుడు చెట్టు కమని పట్టుకుందా ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో భాగంగా రివీల్ చేయబోతున్నాను తెలుగు సినిమా ఇండస్ట్రీ కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణం ఏంటి ఆ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా టెక్నీషియన్లుగా సింగర్లుగా డాన్సర్లుగా జూనియర్ ఆర్టిస్టులుగా ఇలా ఏదో ఒక క్రాఫ్ట్లో పని చేయాలి అని తప్పించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతోమంది అమ్మాయిల జీవితాలు ఎలా బుగ్గిపాలయ్యాయి అని ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు గొంతెత్తి చించుకోవాలనుకున్నారు బట్ కొన్ని పరిస్థితులు వాళ్ళ నా పని చేయనివ్వలేదు బట్ షీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ విమెన్ వన్ అండ్ ఓన్లీ డేరింగ్ హార్ట్ హూ హ్యాస్ ట్రై టు బ్రింగ్ అవుట్ దట్ ఫ్యాక్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎవ్వరూ ఏది మాట్లాడలేరు నోరు విప్పే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు అనుకున్న సమయంలో తను ఒక్కతే పోరాడి తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింద అని చెప్పాలి షీఈస్ నన్ అదర్ దాన్ ద మోస్ట్ వాంటెడ్ లేడీ అండ్ ద మోస్ట్ బ్రేవెస్ట్ లేడీ అని చెప్పాలి ద మోస్ట్ పాపులర్ శ్రీరెడ్డి ఈజ్ విత్ మీ ఇన్ మై ఎక్స్క్లూజివ్ షో అండ్ విత్ శ్వేతారెడ్డి ఓన్లీ అండ్ భవన్ హెచ్డి శ్రీరెడ్డిని అడిగి ప్రస్తుతం జీవితం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను హాయ్ శ్రీరెడ్డి హాయ్ శ్వేత గారు హౌ నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు నేను తమిళనాడులో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా ఈ రెండు ప్లేసులు కాకుండా ఇంకేమైనా కొత్త ప్లేస్ వరల్డ్ ప్లేస్లో ఉన్నానా మీరు ప్రస్తుతం స్వర్గంలో ఉన్నారు ఓ శ్రీరెడ్డి దగ్గర ఉన్నావు అంటే హెవెన్లో ఉన్నట్టేనా టు ఫీల్ లైక్ యు నో వేర్ ఎవర్ యూ గో మీరు ఆ ప్లేస్ ని స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది అది పక్కన పెడితే దిస్ ఇస్ మై హౌస్ సో ఇది హైదరాబాద్ హౌస్ సో నేను ఎలా మీరు ఎలా కనుక్కున్నారో తెలీదు నేను వచ్చినట్టు బాగా కనుక్కున్నారు మీ కార్కి నేను జీపీఎస్ పెట్టాను మీకు తెలియకుండా సో ఎక్కడ శ్రీరెడ్డి ఎక్కడ పోయినా కూడా టింగ్ 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 అని నాకు ఒక బెల్ మోగుతుంది నా మొబైల్ లేదు మీరు అలా ఏం కాదు నేను తమిళనాడులో ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఫ్యూచర్ గురించి ఏం బాధపడుకు అని చెప్పేసి అందరూ వదిలే వదిలేసినా కానీ కొంతమంది మాత్రం నా వెనకాల నుండి అలా తోడ్పాటు ఇచ్చిన వాళ్ళల్లో అండ్ ఆల్సో నా గురించి కేర్ తీసుకున్న వాళ్ళల్లో యు ఆర్ ద యు ఆర్ ద వన్ థ్యాంక్ యూ సో మచ్ సో జీపీఎస్ అదంతా అబద్ధం యాక్చువల్లీ ఎప్పుడు వన్ వీక్ టెన్ డేస్ కైనా అట్లీస్ట్ ఒకసారి పింక్ చేస్తారు ఒక్కొక్కసారి నేను బిజీగా ఉండొచ్చు ఒక్కొక్కసారి తను బిజీగా ఉంటారు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం అండ్ డిస్కస్ చేస్తూ ఉంటాం సో ఐఎమ్ సో హ్యాపీ మొత్తం మీద మళ్ళీ తీసుకొచ్చారు ఆఫ్టర్ అండ్ బిఫోర్ స్ట్రిప్పింగ్ ఎపిసోడ్ లాగా తయారైపోయింది మీ పరిస్థితి ఓకే మనం ఒకసారి సీరియస్గా ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే ఫస్ట్ ఏ విషయం మీరు చెప్పాలనుకుంటున్నారు నేనైతే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది మాత్రం అంటే నాకు చాలా జీవితంలో ఒక టర్నింగ్ కదా ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాను అనే దాని గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అది శ్రీరెడ్డి నోట్తో చెప్తేనే కానీ అసలు ఎందుకు వెళ్ళిపోయింది అనే సంగతి ఎవరికీ తెలీదు కొంత కొంత అంటే ఫేమస్ న్యూస్ ఛానల్స్ కూడా దీన్ని వక్రభాషని చెప్పాయి ఏమని శ్రీరెడ్డి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి అది ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీలు ఇచ్చినన్ని రోజులు శ్రీరెడ్డి మంచిదైంది శ్రీరెడ్డి వెళ్ళిపోతే మాత్రం డబ్బులు పుచ్చుకునే చెక్కేసింది లేదంటే బ్లాక్ మెయిల్ అంటారు కోట్లు పుచ్చుకుని వెళ్ళిపోయింది అంటున్నారు ఈ రోజు మీకు మీకు తెలుసా నా నా బ్యాంక్ అకౌంట్లో కనీసం వన్ ల్యాక్ కూడా లేదండి నేను అక్కడ ఎంత కష్టపడి ఫ్రెండ్స్ ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఈరోజు నిలబెడుతున్నారో నాకు తెలుసు నా పేరెంట్స్ సపోర్ట్ లేదు నాకేం వంద కోట్లు అంటున్నారు సారీ వంద కోట్లు సారీ ఐదు కోట్లు మీరు ఇందాక రాగానే పదిహేను కోట్లు అన్నారు అంటే అది నవ్వుకోవాలో లేకపోతే బాధపడాలో ఒక్కొక్కసారి అర్థం కాదు ఎందుకంటే నేను ఆ రోజు ఉద్యమం చేసింది ఎవరికో సమాధానం నేను చెప్పనండి శ్వేత రెడ్డి గారు మీరు నన్ను నమ్మారు నేను మీకు సమాధానం చెప్తాను నన్ను నేను నమ్ముకున్నాను నాకు నేను సమాధానం చెప్పుకుంటాను నేను కేవలం చేసింది ఈ ఈ ఉద్యమ ఉద్యమం అని కూడా నాకు అంత పెద్ద మాట అనడానికి ఆ రోజు నాకేం తెలీదు ఇది ఒక ఉద్యమం రూపం దాలుస్తుంది దాన్ని మళ్ళీ పెద్దోళ్లే తొక్కేస్తారు దానికి మళ్ళీ ఒకర్ర చెప్తారు దానికి మీడియా చేతే ఒక్కరి చెప్పిస్తారు అని నాకు తెలియదు కదా నేను చాలా చిన్న దాన్ని ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న నలక ఒక చిన్న ఇసుక రేణువు నేను కాకపోతే నేను నా చిన్నప్పటి నుంచి నేను పడిన ప్రెషర్స్ కావచ్చు లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీ మీద ఒక పెద్ద స్టెప్ తీసుకుని ఇంట్లో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఆ స్టెప్ తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు అవ్వచ్చు నేను మానసికంగా ఒక రకమైన వ్యక్తిని నేను ఒక డివోషనల్గా లేకపోతే ఒక ఆకుచాటు ఒక పింద టైప్ మా ఫ్యామిలీ తప్ప నాకేమీ తెలియదు అసలు ప్రపంచం తెలీదు అలాంటి అమ్మాయిని ఒక బోల్డ్గా అంటే బోల్డ్గా తయారయ్యేటట్టు చేసింది మూవీ ఇండస్ట్రీ ఎందుకంటే బోల్డ్గా లేకపోతే నో యూ కాన్ బి హీరోయిన్ ఇదేంటి నువ్వు స్లిమ్గా లేకపోతే యూ కాన్ బీ హీరోయిన్ ఇఫ్ యు డోంట్ స్లీప్ యు కాన్ బి హీరోయిన్ నువ్వు ఏది చేయకపోయినా నువ్వు హీరోయిన్ కాదు అని చెప్పి అన్నప్పుడు నేను నా జీవితాన్ని ఒక్కొక్క మలుపు ఒక్కొక్క మలుపు తిప్పుకుంటా వచ్చాను బలవంతం చేశాను నా నా శరీరాన్ని నాకు అనుకూలంగా లేకపోయినా కానీ లేదు నువ్వు ఇది చెయ్యాలి అంటే ఇది చెయ్యాల్సిందే అని చెప్పేసి నాకు నేను నచ్చ చెప్పుకుని నాకు నేను ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు చేశాను ఎవరికి తెలుసు ఏ అమ్మాయి పుట్టుకతో వ్యభిచారం అవుతుంది పుట్టుకతో ఇదేంటి మర్డర్ మర్డర్ చేసే వ్యక్తి అవుతుంది లేకపోతే పుట్టుకతో కన్నింగ్ ఎవరూ కాదు చుట్టూ ఉన్న పరిణామాలు వేదుటి వ్యక్తులు మీరు ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పే గురువులు అవ్వచ్చు లేకపోతే మీకు మిమ్మల్ని నాశనం చేసే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పెడితేనే మీరు రకరకాలుగా మారుతారు మీ జీవితం మారిపోతుంది సో మూవీ ఇండస్ట్రీ నన్ను మరి మంచిగా తయారు చేసిందా అనాలా చెత్తగా తయారు చేసింది అనాలా లేకపోతే నా జీవితాన్ని అనాలా నాకు తెలియదు మీరు ఇప్పటికీ చూసుకోండి ఇప్పటికీ తేడాలు ఏం రావట్లేదు ఇప్పటికీ లోకల్ అమ్మాయిలు తీసుకోరు వీళ్ళు మీరు మీరు తమిళ్లో చూసుకుంటే అలా కాదండి నేను ఇంక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాను అంటే ఇంక నాకు అర్థమైపోయింది నేను కాదు ఇంకా మా జేజమ్ములు లేకపోతే తర్వాత తరాలు ఇంకొక రెండు మూడు తరాలు మారినా కూడా వీళ్ళని మార్చేది లేదు ఎందుకంటే వచ్చే యూత్ ఏమైనా అర్థం చేసుకుని మన తెలుగు అమ్మాయిని ప్రమోట్ చేసుకోవాలి మన తెలుగుతనాన్ని ప్రమోట్ చేసుకోవాలి మన తెలుగు అచ్చ తెలుగు ఏమైతే ప్రోవర్బ్స్ ఉంటాయో సామెతలు ఉంటాయో వాటిని అన్నింటినీ ప్రమోట్ చేసుకోవాలి మళ్ళీ తెలుగుతనం తెచ్చుకోవాలి సినిమాల్లో అనుకుంటారు ఇంకా అలాంటి డైరెక్టర్స్ వచ్చినప్పుడు మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయేమో కానీ ఇప్పుడున్న రోజులు మంచి రోజులు కాదు ఇప్పుడు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాను నాకు ఇక్కడ ఆఫర్స్ రావట్లేదు నాకు ఇక్కడ మీడియా నన్ను రోజుకు ఒక రకంగా చూపిస్తుంది రోజు మంచిది అంటది అంటది ఒక రోజు డబ్బులు తినింది అంటది రోజు డబ్బులు తినలేదంటది రోజు నేను విలన్ అంటారు రోజు రామ్ గోపాల్ వర్మ విలన్ అంటారు ఒకరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ అంటున్నారు వాళ్ళకే క్లారిటీ లేదు ఇక్కడ ఉంటే నా లైఫ్ని మీడియా కానీ లేకపోతే నాకు నేను ఏమైపోతానో అనే భయం చప్పున నేను వెళ్ళిపోయానండి నా ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా ఒకటి ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో కొంతమంది అన్నారు గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అని కొంతమంది అన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసేసింది లేదు నేను బ్యాన్ చేశాను తెలంగాణని నేను బ్యాన్ చేశాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇది నిజం అర్థమైందా మీరెవరు నన్ను బ్యాన్ చేయడానికి నేను బ్యాన్ చేసుకుంటున్నా ఇది నా నాకు కక్ష కాదండి నా నా కన్నీటి గాథ ఇది ఎవరికి తెలుసు నా ఎమోషన్స్ ఎవరికి తెలుసు నా బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలుసు నా రియల్ లైఫ్ నేను ఒంటరిగా ఉంటే మెడిటేషన్ చేసుకుంటాను నేను ఒంటరిగా ఉంటే సద్గురు బోధలు వింటాను నేను ఒంటరిగా ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారి బోధలు వింటా లేకపోతే యోగా చేసుకుంటా లేకపోతే పూజ చూశారు పూజ చేసుకుంటా లేకపోతే నా గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళందరూ శ్రీరెడ్డి ఒక పూజలు పూజల గురించి లేకపోతే భగవద్గీతలో మాటలు తీసి చెప్తుంది ఇది ఇది ఎవరికి తెలుసు ఇది నేను ప్రో ఇదేంటి కెమెరా ముందుకి వచ్చి చెప్పుకునేది కూడా గొప్పకి ఏదో మీరు నన్ను పొగడాలో లేకపోతే ఇంకొకటి తిట్టాలో నాకు తెలుసు కింద వంద ఉన్నా కూడా నేను పట్టించుకునే అంటే ఇదివరకు ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు మంచికి చెడుకి రెండిటికి రెస్పాండ్ అవ్వట్లేదు అలా చేసేసారు నన్ను ఒక ఒక రాయిన్ చేసేసారు నన్ను నా ఎమోషన్స్ని కిల్ చేసేసారు నేను ఒక రకంగా చేస్తే ఒక రకం ఒక రకమైన బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు అమ్మాయికి ఆఫర్స్ రావాలి తెలుగు అమ్మాయిల్ని శారీరకంగా వాడుకోకండి బలవంతం చేయకండి అని చెప్పి నేను గొంతెత్తిన రోజు ఈరోజు మీరు మీడియా చెప్పిన భాషలకి నేను బలైపోయాను సినిమా ఇండస్ట్రీలో పెద్దోళ్ళు ఉన్నారు ఎవరూ నోరిప్పలేదు వాళ్ళు కూడా ఇదంతా కొంతమంది కామన్ అన్నారు కొంతమంది ఏమో నువ్వు ఒక్కదానివి ఏమి చేయలేదా చేయలేవు అన్నారు రకరకాలుగా మాట్లాడారు ఏం చెప్పాలి ఇలాంటి ఫిల్మ్ నా ఇలాంటి వీళ్ళనా పెద్దోళ్ళు అని చెప్పి మీరు సన్మానాలు కంకణాలు కడుతున్నారు అనిపించింది నాకు మీకు నంది అవార్డులు మీకేమో పొద్దున లేగిస్తే పొద్దున్న లెగిస్తే పెద్దవాళ్ళు అని చెప్పి ప్రెస్ మీట్లు చప్పట్లు లేకపోతే షాల్ వాళ్ళు ఇలాంటి పెద్దవాళ్ళకి ఇలాంటివి జరగటం నాకు అనిపించింది అంటే మీరు పట్టించుకున్నప్పుడు మీరుండే సినిమా ఇండస్ట్రీలో మీకు రెస్పాన్సిబిలిటీ అనేది లేనప్పుడు సఫర్ అయ్యే వాళ్ళు మీకు కనిపించినప్పుడు మీరు పెద్దవాళ్ళుగా ఎలా చల్లమని అవుతున్నారో నాకు తెలియదు చెప్పండి ఫిలిం ఛాంబర్ దగ్గర మీరు స్ట్రిప్పింగ్ చేసినప్పుడు ఆ ప్లేస్ అంతా ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి ఎవరు పోయినా కూడా ఫిలిం ఛాంబర్కి ఏ జర్నలిస్ట్ పోయినా కూడా ఒక కామన్ మ్యాన్ పోయినా కూడా ఆ ప్లేస్ అనేది ఒక చరిత్రాత్మక ప్రాంతం అయిపోయింది తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఏ జూనియర్ ఆర్టిస్ట్ ఏ సింగర్ ఏ ఆర్టిస్ట్ చేయని పని శ్రీరెడ్డి చేసింది అంటే తన బాధని చెప్పుకోవడానికి చివరికి తను బట్టలు కూడా తీసేసే ప్రయత్నం చేసింది తెలంగాణ ఉద్యమం చూసాం మనం ఎన్నో రకాల ఉద్యమాలు చూసాం ఒకటి సాధించడానికి ఉద్యమం రూపంలో కష్టపడడం ఉద్యమ రూపంలో మన ఎఫర్ట్స్ని పెట్టడం ఆఖరికి బట్టలు ప్రయత్నం చేసి కూడా ఉద్యమం నీరుగారిపోయింది కదా ఏం సాధించినట్టు మీరు నేను ఒక ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనో లేకపోతే నాకేదో అవార్డులు ఇస్తారనో లేకపోతే నాకు తర్వాత ఆఫర్లు పెరిగిపోతాయనో లేకపోతే ఇదేంటి నాకు రేపొద్దున నేను చనిపోయిన రోజు మా ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారనో లేకపోతే మా ఇంట్లో వాళ్ళని సినిమా యాక్టర్ చేస్తారనో నేను ఆ ఉద్యమం చేయలే అది అసలు ఉద్యమం బాట పడుతుందని కూడా నేను అనుకోలే కాకపోతే తెలంగాణ ఉద్యమానికి కూడా స్టార్టింగ్లో బ్రేకులు పండి మీకు తెలుసు ఆ తర్వాత రూపుదాల్చింది అది ఉగ్రంగా రూపు దాల్చినప్పుడు ప్రభుత్వం కదిలింది ఇది ఒక ఉద్యమం బాట పట్టింది ఢిల్లీ కదిలింది అంతా జరిగింది కానీ నా విషయంలో నాకు తెలిసి ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోయిందని నేను అనుకోవట్లేదు కొంచెం చల్లారినంత మాత్రాన కొంచెం బ్రేక్ పడినంత మాత్రాన ఇది ఇక్కడితో ఆగిపోయింది అని అనుకోవడానికి లేదు ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి కానీ ఒకటండి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఒకటి ఉంటుంది నేను చేసింది పాజిటివ్గా అని నేను నమ్ముతున్నాను ఉద్యమాన్ని చాలా మంచి శక్తివంతంగా మంచి పాజిటివ్గా చెడుకి వ్యతిరేకంగా ఉద్యమం ఇది సో అది నిజంగా బలమైంది అయితే నిజంగా నేను చేసింది మంచి కోసమే అయితే మళ్ళీ అది ఏదో ఒక రూపం దాల్చి మళ్ళీ వస్తుంది మీకు తెలుసు తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయిన తర్వాత కూడా బాలీవుడ్లో ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మీకు తెలుసు అయితే ఇప్పుడు ఒకటి మేము సాధించినట్టుగా చెప్పుకోవాలి ఎప్పుడు ఎవరు మెసేజ్ చేయాలన్నా కాల్ చేసి అడగాలన్నా లేకపోతే ఇదేంటి మాకు సెక్షువల్ కమిట్మెంట్ కావాలని అడగాలన్న లేకపోతే సినిమా సెట్స్లో జూనియర్ ఆర్టిస్టులకు కావచ్చు కంపెనీ ఆర్టిస్టులకు కావచ్చు కొంచెం ఫెసిలిటీస్ పెంచారన్నా ఈరోజు ఝాన్సీ గారు లాంటి వాళ్ళు లేకపోతే నాగార్జున గారి మేనకోళ్ళు ఈ మంచు లక్ష్మి గారు వీళ్ళందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు అంటే కూడా ఈ ఉద్యమం ఫలితమే సో ఈరోజు కొంచెం ప్రొటెక్టివ్గా అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు అంటే ఎంతో కొంత చేయగలిగానన్న సంతృప్తి తప్ప నాకు ఇంకా సరైన సంతృప్తి సరైన సాటిస్ఫాక్షన్ లేదు ఇప్పుడు మీరు ఒక అమ్మోరికి ఒక కొంచమే చేశారనుకోండి ఆవిడ మళ్ళీ విజృంభించి ఆమె శాంతించదు నాకు చాలలేదు నాకు మీరు చేసిన జాతర అని చెప్పి సో ఐఎమ్ ఆల్సో నాట్ ఫీలింగ్ హ్యాపీ ఐఎమ్ నాట్ అమ్మోరు బట్ నేను చేసిన ఉద్యమానికి నేనే కర్త కర్మ క్రియ అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను నాలాగా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కాకపోతే ఫ్యామిలీ అని లేకపోతే నా తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు నేను ఇలా ఓపెన్గా చెప్పుకుంటే లేకపోతే నాకు అవ్వదు లేకపోతే నా పిల్లలు ఏమైనా ఎఫెక్ట్ అవుతారు అని చెప్పి చాలామంది అమ్మాయిలు నోరు నొక్కుని మగాడు చేసే ఈ ఈ తాండవానికి ఈవిడ కిందుండి నలిగిపోతూ ఈవిడ అటు ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోలేక ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసుకోలేక రకరకాల బాధలు ఆవిడ పంటి బిగును దాచుకుంటుంది ఒక లేడీ ఒక లేడీ కాదు ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్ముకునే ఎంతోమంది మంది లేడీస్ బాధ ఇది సో దీన్ని అర్థం చేసుకోకుండా ఎవరో ఒక వ్యక్తిని తిట్టాననో లేకపోతే అదేంటి ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయనో అన్నారు సరే ఇప్పుడు ఈ టాపిక్ తీసుకుందాం అండి మొన్న ఇప్పుడు ఇది తొక్కేసింది దానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నాను అని కదా నిన్న కాక మొన్న అండి అద్దేపల్లి శ్రీధర్ గారు మీకు తెలుసు కదా జనసేన స్పోక్స్ పర్సన్ మరి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని పట్టుకుని డిస్కషన్లో ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్లో ఇప్పటికీ డౌన్లోడ్ చేసి ఉంచాను ఆ వీడియో ఆయన అన్నాడు బెహెన్ చూత్ అన్నాడు నేనన్నాను మాదర్ చ్యూత్ అన్నాను ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి ఆవిడ లేడీయే ఈవిడ లేడీయే కదా అంటే మీ జనసేనకి మీ పార్టీకి వాల్యూస్ ఉన్నప్పుడు మరి ఈ అద్దేపల్లి శ్రీధర్ని ఏం చేస్తారు ఇప్పుడు మీరు మీరు ఏమైనా పీకగలరా అంటే పీక్ అవతలు పెట్టి అతనికి దగ్గర నుంచి అతనికి మైక్లు ఇవ్వకోకుండా అతనికి ఒక స్టేజ్ క్రియేట్ చేయకోకుండా ఒక న్యూస్ ఛానల్లో కూర్చోబెట్టకోకుండా చేయగలరా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏం చేయాలండి ఎన్ ఇప్పుడు ఈయన ఫిలిం నగర్ అక్కడికి వచ్చి రాళ్ళు లేపించి మీడియా మీద రాళ్ళు లేపించి నన్ను నన్ను అనేసారు నా ఫ్యామిలీని అనేసారు నన్ను అనేసారు నా ఫ్యామిలీ ననేశారు అని చెప్పి నేను అన్న పదాన్ని వంద సార్లు మీరు స్టేజ్ల మీద చెప్పుకుని నేను చేసిన దానికన్నా వెయ్యి రెట్లు మీరు పబ్లిసిటీ చేసుకుని దాని మీద మీరు సింపతి గెయిన్ చేసి దాని మీద ఓట్లు దండుకోవాలని తల్లి మీద తల్లి మీద అన్న బూతుని మీరు ఓట్లకి వాడుకుంటున్నారంటే మీలాంటి నీచాతి నీచమైన కొడుకు ఇంకెక్కడైనా ఉంటాడని నేను అడుగుతున్నాను ఈరోజు అంటే మీకు ఒక న్యాయం అంటే మీ పార్టీలోనే వాడే ఒక బెహన్ చూద్దన్నాడుగా అతనికి మీరు వేసే శిక్ష ఏంటి ఈ రోజు వరకు ఏమీ మాట్లాడట్లేదు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ఎంత చేయాలండి నేను ఆ రోజు నేను చేసినందుకు ఒక విలువైన ఉద్యమం అని కూడా అనుకోకోకుండా శ్రీరెడ్డిని శ్రీరెడ్డి ఉద్యమాన్ని తొక్కడమే ఉద్దేశంగా పెట్టుకుని ఆ రోజు ఫిలిం నగర్ అంతా విహారం చేశారు ఒక రావణాసురుడు నాకు కనిపించాడు ఆ రోజు మీరు నిజంగా మనిషిలా కనిపించలేదు ఆర్ సేమ్ లైక్ అ రావణాసుర నేను సీతను అయ్యుండకపోవచ్చు బట్ యు ఆర్ ఏ రావణాసురుడు నేను చెప్తున్నాను ఈరోజు నా కర్సు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రారు రాలేరు జీవితంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎందుకంటే వాళ్ళకి అసలు మంచి ఉద్దేశాలు లేవు ప్రజలకి మంచి సేవ చేసుకోవాలి లేకపోతే ఒక లేడీస్ని రెస్పెక్ట్ చేయాలి మీకు లేడీస్ని రెస్పెక్ట్ చేసేది అసలు ఫ్యామిలీలోనే లేదు మీకు మీ ఫ్యామిలీలో ఎవరికీ లేదు సో అలాంటప్పుడు ఒక ఆడది ఒక ఉద్యమం ఎందుకు చేస్తుంది తన ఫ్యామిలీ గురించి చేస్తుందా తన గురించి చేస్తుందా నా గురించి చేశాను నా ఫ్యామిలీ గురించి చేశానండి తోటి కళాకారుల గురించి నేను చేసిన ఉద్యమం అది ఈరోజు తెలుసు అందరికీ తెలుసు అన్నిటికన్నా ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్లు ఉంటాయని అందరికీ తెలుసు అంత తెలిసినా కూడా ఏ ఒక్కళ్ళు బయటకు వచ్చి అంత అన్ని సన్మానాలు చేసుకున్నారు అంత సన్మానాలు చేయించుకుంటారు కూడా అంత కోట్లు కోట్లు దండుకుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ డబ్బులు తింటారు జనాలు డబ్బులు తింటారు కానీ అదేంటి సాటి ఆడదాని పరువు కానీ సాటి ఆడదాని మానం కాదు కాదు మీకు 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 లెక్క కాదు మీ ఇంట్లో ఫ్యామిలీస్కి మాత్రం వీళ్ళ దగ్గర నుంచి దండుకున్న డబ్బులన్నీ కట్నంగా ఇచ్చి లేకపోతే కోటలు కట్టుకుని మీరు మీరు హ్యాపీగా హ్యాపీగా గడుపుకుంటారు మీ ఇంట్లో ఆడదాన్ని ఆడదైతే ఒక లెక్క వాళ్ళు ఎక్కడ కనిపించకూడదు వాళ్ళు చక్కగా బిఎండబ్ల్యూ ఆడి పోషకారులో హ్యాపీగా తిరగాలి బయట జనాలకు కనబడకోకుండా వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఇక్కడ మేము మేము విప్పితే వచ్చే డబ్బులు మీరు సొమ్ము చేసుకుంటారు అటు సురేష్ సురేష్ గారు అవ్వచ్చు లేకపోతే అల్లు అరవింద్ గారు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు మీకు మా బట్టలు ఓడదీస్తేనే కానీ మీకు డబ్బులు రావే మేము ఎగిరితేనే కానీ మీకు డబ్బులు రావే మా మీద లెక్క మీకు ఆ లెక్కొచ్చు ఈ లెక్క వచ్చు కానీ బాధపడే దానికి మీరు లెక్క చేయరు వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ బీయింగ్ రైజ్డ్ ఫ్రమ్ ఫ్యూ సెక్షన్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ సురేష్ బాబు గారి అబ్బాయి చేసిన తప్పు అభిరామ్ అయితే అభిరామ్ చే తప్పు అభిరామ్ చేస్తే కానీ తిను పవన్ కళ్యాణ్ని విమర్శించడం ఏంటి మెయిన్ ఏదైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే సురేష్ బాబుని క్వశ్చన్ చేయాలి లేకపోతే అభిరామ్ని క్వశ్చన్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని క్వశ్చన్ చేయాలి అండ్ దానికి సంబంధించి న్యాయం దక్కేంత వరకు తను పోరాటం చేయాలి అట్లా కాకుండా అభిరామ్ నుంచి అభిరామ్ అనే టాపిక్ నుంచి ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు ఈ ఉద్యమం కానీ ఈ ఎపిసోడ్ కానీ టర్న్ అయింది ఈరోజు సురేష్ బాబు గారికి నేను పెట్టిన కర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారా దోస్ ఆర్ ఆల్ నాట్ అట్ ఆల్ హ్యాపీ మీకు తెలుసా రాణా గారికి ఒంట్లో బాగోదని రాణా గారు ఈజ్ నాట్ అట్ ఆల్ ఫైన్ మైట్ బి ఈ మధ్య ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏమైనా బాగు బాగైందేమో ఐ డోంట్ వాంట్ రివీల్ ద సీక్రెట్ వాట్ హ్యాపెన్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తే కదా జనాలకు తెలుస్తుంది లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం కాదు రాణా గారి విషయంలో వాళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ చచ్చిపోయినంత పని అయింది అతని హెల్త్ ఇష్యూ వలన సో నేను మళ్ళీ ఆ ఫ్యామిలీని నేను ఇంకా చంపదలుచుకోలేదు ఈవెన్ ఇదేంటి ఈ అబ్బాయి అభిరామ్ విషయంలో అభిరామ్ని ని ఎక్కడెక్కడికో పంపించారు ఏమనుకున్నారంటే నేను కేసు పెట్టేస్తానని చాలా మంది అపనమ్మకం ఏంటంటే నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి అభిరామ్ మీద కేసు పెట్టలేదు నేను అభిరామ్ మీదే కాదు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు నేను పోలీస్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను నా నాలాగా కేసులు పెట్టుకుంటూ పోతే ఒక వెయ్యి రెండు వేలు కేసులు అవుతాయండి ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారు మీరు ఒకవేళ నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ ఉండుంటే తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్గా సుమోటోగా తీసుకుని మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి ఎవరెవరు మీకు అన్యాయం చేశారు చెమడాలు వలుస్తాను అని చెప్పే డైలాగులు ఓన్లీ సభలకినూ సన్మానాలకి ఇది ఇదేంటి చెప్పడం కాకుండా నిజంగా రియాలిటీలోకి వచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టుకుని వాళ్ళందరి చెమడాలు ఒలిచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది ఏ అప్పుడు వాళ్ళకి వాళ్ళకి బాధ్యత అనిపించలేదు వాళ్ళని కాపాడుతున్నారు ఎందుకు కాపాడుతున్నారు వాళ్ళు కాపాడుతున్నారండి మేము ఓపెన్ గా ఉన్నాం ఈ రోజు నేను డబ్బులు తీసుకున్న దాన్ని అయితే నేను సురేష్ బాబు గారి గురించి లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి గురించి లేకపోతే ఇంకొకళ్ళ గురించి నేను మాట్లాడను కదా ఈ రోజు మీ ముందుకు రాను నేను ఎందుకు చెప్తాను ఏమండి నేను ఏది ఏది మాట్లాడినది అని తప్పించుకునేదాన్ని ఈ రోజు నా కడుపు మంట ఇంకా అలాగే ఉండింది రామ్ గోపాల్ వర్మ సురేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూసి వాళ్ళ బాధను చూసి ఈయన ఈయన గుండె కదిలిపోయి మిమ్మల్ని డివీట్ చేసే ప్రయత్నం చేశారు సురేష్ బాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వైపు దృష్టి మరలిచారు దానికి మీకు కొంత డబ్బు కూడా కొంత డబ్బు కూడా సురేష్ బాబు ఆర్జీవి ద్వారా మీకు ఇచ్చారని చెప్పి ఇది కనుక ప్రూవ్ చేస్తే నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా నేను ఎలా బట్టలు ఇప్పానో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా నా కుత్తుక కోసుకుంటా అండి ఒక్క రూపాయి నాకు ట్రాన్సాక్షన్ జరిగినట్టు నాకు ఇదేంటి సురేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి నాకు నాకు నీచాతి నీచమైన స్థితిలో అన్నానండి నేను నే నేను ఇప్పుడు అడిగి ఒకవేళ సురేష్ బాబు గారు నా సిచ్యువేషన్ రియల్గా బాగలేదు నేను ఫిలిమ్స్ చేస్తున్నాను కానీ నేను అనుకున్నంత రెమ్యూనరేషన్స్ నాకు రావట్లేదు నా నాకు సర్వైవ్ అవ్వడం నాకు చాలా కష్టంగా ఉంది నా కార్ ఈఎంఐ కట్టుకోవాలి నా నా హౌస్ ఈఎంఐ కట్టుకోవాలి నేను అక్కడ హౌస్ రెంట్ కట్టుకోవాలి నా నేను నేను రెడీ అవ్వడానికి నాకు జిమ్ ట్రైనర్కి నేను డబ్బులు ఇచ్చుకోవాలి ఒక కరాటే మాస్టర్కి నేను డబ్బులు ఇచ్చుకోవాలి డాన్స్ మాస్టర్కి నేను డబ్బులు ఇచ్చుకోవాలి నాకు ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది ఒక సింగిల్ పర్సన్ ని నాకు ఇంత మెయింటెనెన్స్ ఉంది నాకు అవ్వట్లేదండి నా మెయింటెనెన్స్ చేసుకోవడానికి నేను ఒక ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటాను నాకు డబ్బులు ఇవ్వండి అంటే సురేష్ బాబు గారు ఇవ్వరా నేను ఈ రోజు వరకు నేను వెళ్ళి ఎవరిని అడగలేదు ఎవరిని నేను దయతలుచి అడగలేదే ఒకవేళ నాకు ఇంత డబ్బులే కావాలి అనుకుంటే నేను నేను ఏ టీవీ నైన్లోనో లేకపోతే ఇంకొకరు ఛానల్లో దగ్గరకు వెళ్ళి నేను పలానా ఛానల్ దగ్గర ఉన్నాను మీ అబ్బాయికి ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి ఏంటి అటు టీవీ నైన్కి ఇవ్వాలి లేకపోతే వెంటనే వచ్చి మీ ఫోటోలు మీరు తీసుకుని నాకు ఏమైనా డబ్బులు ఇస్తారా అని చెప్పి నేను అక్కడ మధ్యలో ఉండి నాటకాలు చేసేదాన్ని నాకు ఇంత చేయాల్సిన నా బట్టలోట తీసుకోవాల్సిన అవసరం ఏంటండి ఈ రోజు నా ఫ్యామిలీ పరిస్థితి ఎవరికైనా తెలుసా ఎవ్వరికీ తెలీదు నా ఫ్యామిలీ ఎంత ఏడుస్తుందో బుక్క పెట్టి ఎవరికి తెలుసు నేను నా ఫ్యామిలీని కలిసి నా ఫ్యామిలీని చూసుకుని నా ఫ్యామిలీతో మాట్లాడుకుని ఎన్ని రోజులైందో ఎవరికైనా తెలుసా నేను ఎన్ని రోజులు నేను తిండి తినకోకుండా ఏడ్చానో మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలీదు ఈ బాధ ఎవరికీ అర్థం కాదు ఎంతసేపు కోట్లు తీసుకుంది సెటిల్ అయిపోయింది కోట్లు తీసుకుంది సెటిల్ అయిపోయింది ఇదే శ్రీరెడ్డి అప్పట్లో మీ మొబైల్లో ఎవరెవరి గుట్టు రట్ అవుతాయని చెప్పి చాలామంది టెన్షన్ పడ్డారు వన్ బై వన్ వన్ బై వన్ మీరు సింగర్ల పేర్లు అలాగే షార్ట్ లో యాక్ట్ చేసిన వ్యక్తుల పేర్లు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఇట్లా అందరి పేర్లు తెరపీకి తీసుకొస్తారు వాళ్ళ హిస్టరీలు బయటకు పెడతారు అని ఒక మీరు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు బట్ ఇప్పటి వరకు ఆ నిజాలు బయటికి రాలేదు ఎంతసేపు తీసుకొస్తారు తీసుకొస్తారు తీసుకొస్తా అని డ్రాగ్ ఆన్ చేసి తమిళనాడుకి చెక్ చేసింది అనే రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి నేను అన్ని చాలా క్లియర్గా రిలీజ్ చేసేస్తున్నా ఫేస్బుక్లో అటు వైవ హర్ష దవ్వచ్చు లేకపోతే సింగర్ శ్రీరామ్ దవ్వచ్చు అండ్ ఆల్సో శ్రీరామ్ తమిళ్ హీరోది అవ్వచ్చు లేకపోతే మృగ్దాస్ అవ్వచ్చు లేకపోతే ఇటు అభిరామ్ అవ్వచ్చు అన్ని స్టోరీస్ నేను ఫేస్బుక్ లో క్లియర్ గా స్టోరీలు చెప్పారు నేను స్టోరీలు చెప్పడం వాట్సాప్ చార్ట్స్ నేను పంపించిన ఫొటోస్ వాళ్ళు నాకు పంపించిన వల్గర్ లాంగ్వేజ్ తో కూడుకున్న మెసేజ్ అన్ని నేను రివీల్ చేశాను మీరు చూడలేదు అనుకుంటా క్లియర్ కదా అని నేను చూశాను బట్ వాళ్ళు ఎక్షన్ ఆఫ్ పీపుల్ క్వశ్చన్ ఎందుకంటే మనం ఈ రోజు ఇంటర్వ్యూ పెట్టాను అంటే మీరు ఇందాకే మాట్లాడరు అప్పుడప్పుడు అందరిలో అందరిలాగే శ్వేత గారు కూడా కాల్ చేసి ఎలా ఉన్నావు అది దట్ ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ అండ్ వెన్ వి ఆర్ ఇంటు ఇంటర్వ్యూ మనం ప్లస్ మాట్లాడాలి మైనస్ మాట్లాడాలి మైనస్ మందులో భాగంగా వాట్ పీపుల్ థింకింగ్ అబౌట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్స్ ట్రూ ఒకసారి కెమెరా ఆఫ్ అయిన తర్వాత హగ్గి అండ్ టేక్ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను మీకు నేను నేను ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయపై మీకు ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్ నేను బట్ ఈ వాస్తవాలు జనాలకు తెలియాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను ఓకే సగం సగం ఓకే వాట్సాప్ షాట్లు ఇవన్నీ కూడా అంత అక్సెప్టెబుల్ ఎవిడెన్సెస్ కాదు నిజంగా తను ఫిజికల్ గా ఏమైనా హరాసయ్యండి లేకపోతే కాదా హౌ కెన్ యూ సే ఇపుల్ ఆ టెల్లింగ్ అట్మా నేను అదే ఫైనల్ క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి జనాలకి అంటే తను క్రియేట్ చేసిన అంత హైప్ అంత సీన్ ఎవిడెన్సెస్ లో కనిపించట్లేదు సెల్ఫీ లో పెట్టుకుని ఎవడైనా ఏమైనా చేస్తాడా మీరు చెప్పండి వీడియోలో వీడియోలు అంటే వాడు యాక్సెప్ట్ చేస్తాడు మీరు యాక్సెప్ట్ చేస్తారా వాడు డ్రెస్ తీసుకున్నప్పుడు నేను ఏమైనా వీడియో తీసు తీసుకోవాలి ఆడియో కాన్వర్జేషన్స్ కానీ మనం మాట్లాడుకున్న కన్వర్జేషన్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని ఒక వ్యక్తి వ్యక్తి నాకు అన్యాయం చేశాడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా నేను పోలీసులు పట్టించాలి అనుకుంటున్నప్పుడు కొన్ని తీసుకుంటారు కదా ఆడియో కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర నాకు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది చాలా క్లియర్ గా ఉంది బట్ నాకేంటంటే నాకేమొస్తుంది ఓకే వాళ్ళ జీవితాన్ని నాశనం 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 చేసేసాను ఏమొస్తుంది నాకు సరే లెట్ దిన్ లివ్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటున్నారు కదా ఇప్పటికీ నాకు సారీ చెప్పారు కొంతమంది నాకు చాలా ఏమంటారు మెసేజెస్ చేసి చెప్తున్నారు ఏమని నాకు ఇంత తప్పు ఉంది నువ్వు ఇంత సఫర్ అయ్యావు ఇంత లోపల అనుభవించావు అని నేను నాకు అనిపి నాకు తెలియదు అప్పుడు ఏంటో తెలీదు అందరూ చేస్తున్నారని నేను కూడా అలా హెరాస్ చేశాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను చేసింది ఎంత తప్పు అని చెప్పేసి అన్నారు కొంతమంది ఇంకా అలాంటప్పుడు వాళ్ళని ఇంకా మీడియాలో పెట్టి ఇంకా ఉతికేసి వాళ్ళ ఫ్యామిలీస్ నాశనం చేసేది అంత నాకు ఏమొచ్చింది సో ఓవరాల్ ఎపిసోడ్ లో మీరు సాధించింది ఏంటి శ్రీరెడ్డి నేను రాలేదు ఫినాన్షియల్ పరంగా సపోర్ట్ లేదు మోరల్ గా సపోర్ట్ లేదు పైపెచ్చు కామెంట్స్ ట్రోలింగ్స్ మిమ్మల్ని హైదరాబాద్ లో బతకనివ్వకుండా క్రియేట్ చేసిన కొన్ని సిచ్యుయేషన్స్ తమిళనాడుకి వెళ్ళిపోవడం బట్ అదే తెలంగాణలో బతకపోవడం అనేది ఏమీ లేదు నాకు తెలిసి హైయెస్ట్ సెక్యూర్డ్ ప్లేసెస్ హైదరాబాద్ అండ్ థింగ్ ఏంటంటే నేను మీడియాకి ఇప్పుడు వెబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ వెబ్ దాన్ని ఏమంటారు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు వెబ్ ఛానల్స్ అవ్వచ్చు ఇంకా వెబ్సైట్స్ వాళ్ళు ఏం రాస్తున్నారంటే అంటే వాళ్ళకి కొంచెం స్పైస్ కావాలి స్పైస్ కావడానికి ఏంటంటే అవతల వాళ్ళ లైఫ్ నీకు అవ అనవసరం అవతల వాళ్ళ జీవితం ఎలా ఉంది నీకు అనవసరం అసలు నిజమేంటి నీకు అనవసరం నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఒక మంచి తమ్ పెట్టావా దానికి స్పైస్ అప్ చేసుకున్నావా దాని మీద వ్యూస్ వచ్చినాయా డబ్బులు తిన్నావా ఇందులో వీళ్ళ లైఫ్ పోయినా పర్వాలేదు వీళ్ళ పరువు పోయినా పర్వాలేదు వీళ్ళ ఫ్యామిలీలు పోయినా పర్వాలేదు మీ వెబ్ ఛానల్స్ మీ వెబ్సైట్స్ బతికేస్తే చాలు అని ఎంత నీచాతి నీచమైన స్థితికి వచ్చినప్పుడు నేను అసలు ఏ న్యూస్ ఇవ్వకోకుండా ఉండటమే బెటర్ కదా దానికి నేను మీడియాకి దూరంగా జరగటం బెటర్ కదా అనే సందర్భం నాకు క్రియేట్ చేసినప్పుడు నిన్ను చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే నన్ను విల్లని చేస్తున్నారు నేను విల్లని కాదు బేసిక్లీ సో వన్ ఒక పబ్లిక్ అటెన్షన్ కోసము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తిట్టి మీరు ఒక క్రేజ్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మీ పేరు పెట్టుకొని మీ తమ్ముళ్ళు పెట్టుకొని మేము డబ్బులు సంపాదిస్తే తప్పేంటి అనే ఫీలింగ్ వాళ్ళలో కూడా ఉందని నాకు తెలిసింది ఓకే ఇది నాకు స్లిప్పర్ షాట్ అనుకుంటానో ఇప్పుడు నేను అతన్ని పవన్ కళ్యాణ్ ని నేను తిట్టింది జనాల్ని నా వైపు తిప్పుకోవడానికి అన్న అది కాదు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ముందు మేం మా ప్రెస్ మీట్ కన్నా ముందు రోజు ఆయన ఏం మాట్లాడారు అనేది ముఖ్యం ఆ రోజు ఆ ఆ పాప చనిపోయిన తర్వాత ఇదేంటి ఆయన అన్నారు శ్రీరెడ్డి ఒక ఉద్యమం చేస్తుంది మీరు ఏమంటారు మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారంటే మీరు మీడియా ఛానల్స్లో కూర్చుని పంచాయతీలేంటి అని అన్నాడు ఆయన మరి పంచాయతీ మీ అసలు వాళ్ళ వాళ్ళ దాంట్లో కూడా ఒక పశువు ఉన్నాడుగా మెగా ఫ్యామిలీలో కూడా ఒక పశువు ఉన్నాడుగా వాకాడ అప్పారావు వీళ్ళందరూ ఉన్నారుగా మరి మీ అందరి సమక్షంలో అతను తప్పులు చేస్తున్నప్పుడు నీకు కనబడలే నువ్వు వంద పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు నీకు ఆడది నీకు ఒక ఆట వస్తువు కాకోకుండా మంచిదని నీకు కనబడలే నీలాంట ఉన్న అడగటం నాది బుద్ధి తక్కువ అని నేను కొట్టుకున్నా దాంట్లో ఏంటి తప్పు నేను ఫీల్ అయ్యాను నాకు దెర్ ఇస్ అ రీజన్ నేను చెప్పుతో కొట్టుకోవడానికి నేను నిన్న అన్న అన్నను అనడానికి నేను ఒక మాట మాట్లాడడానికి నేను క్రేజ్ తెచ్చుకోవాలను ఇది నేను క్రేజ్ తెచ్చుకోవాలను దాకా మనం అంత ముందు చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా నాకు పవన్ కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తి అని చెప్పేసి ఫేస్బుక్ లో కూడా అన్న నాకు సహాయం చేయండి సపోర్ట్ చేయండి నా ఉద్యమానికి అని చెప్తూ వచ్చిన శ్రీరెడ్డి సరే ఒకసారి ఈ పంచాయతీలన్నీ కూడా టీవీ డిబేట్ లో కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని ఒక సలహా ఇచ్చేసరికి అంత కోపం వచ్చింది అంత మాట అనే లేదు లేదు ఇక్కడ జీవితాన్ని మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగిందంటే ఆ ముందు రోజు ఆ శ్వే శ్వేత కాదు శృతి అనే ఒక అమ్మాయి ఏం చెప్పింది ఇలా పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఫామ్ హౌస్ లో మసాజ్లు చేయించుకుంటారు అని చెప్పేసి అని ఆ పిల్ల ఏంటి మొత్తం అందరూ ఆర్టిస్టులు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీకు ఐడియా ఉందా అప్పుడు ఆ పాప ఒక మాట అంది ఈ మాట అన్నందుకు ట్రోలింగ్స్ ఆ పిల్లని చంపేస్తామని మీ మొహాల మీద యాసిడ్లు పోస్తాం మీరు బయటకు రండి ఎలా బతుకుతారో మేము చూస్తామని చెప్పి ఒక విచ్చలవిడి రావణ కాండ లాంటి ఒక రకమైన హెరాస్మెంట్ నాట్ ఓన్లీ అవును మా అందరూ మేమందరం అప్పుడు జరిగిన దాంట్లో కదా ఆ ముందు రోజే జరిగింది ఇది ఈ ఈ పాప శృతి అన్నది అయితే మీడియా ఛానల్స్ లో కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ఇది రిమూవ్ చేయాలి అది ఇది అని చెప్పేసి కూర్చున్నారు హే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఏంటి ఏమైనా మాకేమైనా లెక్క అది జరిగింది మేము చెప్పాము నువ్వు వేసుకుంటే వేసుకో లేకపోతే మానేసుకో అని చెప్పేసి మేము అన్నాం ఆ నెక్స్ట్ డే కి విచ్చలవిడైపోయింది ఆ మాట ఇదేంటి జనాల్లోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయి మీ అందరికి యాసిడ్లు పోస్తాం మిమ్మల్ని అందరినీ రేప్ చేసి చంపుతాం మీ పిల్లల్ని బతకని స్కూల్లోకి వస్తే గనుక వాళ్ళందరికీ ఎలా చెప్పాలో అలా చెప్తా ఉంటే నేను కష్టపడి నేను అపూర్వ గారు అండ్ దేవి గారు అండ్ సంధ్య గారు అందరిని కష్టపడి ఒక చోటకి చేర్చాం ఒక ఒక వంతుని మీదకి ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఓపెన్ అప్ అయ్యేలా చేసాం ఇంత కష్టపడి చేస్తే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే అరాచకానికి అప్పుడు మేము మాట్లాడాము పవన్ కళ్యాణ్ గారి గురించి పబ్లిసిటీ గురించో లేకపోతే వాళ్ళు ఏమి చేయకోకుండా మేము వెళ్ళి గెలడమో జరిగింది కాదండి ఇది ఇది చాలా మందికి తెలియకపోతే ఒకసారి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి ఇవన్నీ నేను చెప్పింది తెలివిగా ఆలోచించే శ్రీరెడ్డి ప్రతి ఎన్నో కష్టాలు పడింది సినిమా ఇండస్ట్రీలో అవకాశం అందిపుచ్చుకునే ప్రయత్నంలో బాగా పవన్ కళ్యాణ్ దేవుడు కాదు పవన్ కళ్యాణ్ ఏమి ఇదేంటి అతీత శక్తులు ఉన్న వాడు కాదు సద్గురువు అంతకన్నా కాదు అసలు గురువుకి ఉండే లక్షణమే లేదు ఒక లీడర్కి ఉండే లక్షణం అంతకన్నా లేదు అతను లీడర్ అవ్వాలి అంటే అతని మాట తీరు అతనికి అతనికి ఉన్న జ్ఞానం ఏ మూలక సరిపోతుంది ఒక ఒక సీఎంగా ఉండాలి అంటే రాష్ట్రం మీద రాష్ట్ర సమస్యల మీద రాష్ట్ర అభివృద్ధి మీద లేకపోతే ఒక నాయకుడిగా ఉండాల్సిన లక్షణం ఒక ఒక తాటి మీదకి ఒక యూత్ ని తీసుకొచ్చే లక్షణం యూత్ ని ఉద్దేశించి మాట్లాడే మాటల్లో ప్రతి దాంట్లో స్పష్టత కావాలి నీకు ఏముందని చెప్పేసి నువ్వు ఒక లీడర్ అని అతను అనుకుంటున్నాడు అతన్ని ఫాలో అయ్యే పిచ్చి జనాలు ఏ ఏ విధంగా అన్నారో సరే నేను ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఒకటే అడుగుతున్నా ఈ అద్దెపల్లి శ్రీధర్ బెహన్ చూత్ అని చెప్పేసి అన్నారు తెలుగుదేశం లీడర్ ఒక ఆయన్ని మీరు ఇప్పుడు సమాధానం చెప్పండి అతను అతని చెల్లి చెల్లి కాదా ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి దీనికి ఆ రోజు అంత రచ్చ చేసిన వాళ్ళు మీరు ఈ రోజు రచ్చ చేయగలుగుతారా ఎందుకంటే తప్పు మీ వైపునున్నా తప్పే తప్పు నా వైపునున్నా తప్పే ఈ రోజు తప్పుకు సమాధానం చెప్పండి శ్రీరెడ్డి కమింగ్ టు ఆర్జీవి ఎపిసోడ్ చూసుకుంటే శ్రీరెడ్డి అనే అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి ఎన్నో ఆటుపోట్లు చూసింది సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ అవచ్ కానీ అవకాశాల కోసం ఆడపిల్లల్ని ఎలా వాడుకుంటారు అన్న ఎపిసోడ్ గురించి కానీ బాగా ఒక పట్టు సంపాదించిన వ్యక్తి ఆర్జీవీ ఇట్లా పవన్ కళ్యాణ్ ని తిట్టు అని చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు ఈ పని చేస్తుంది ఆర్జీవి మాటలు ఈజీగా తన మీద ప్రభావం ఎలా సి ఆ రోజు అప్పటికి డిస్కషన్స్ ఏంటి ఆయన ట్వీట్స్ చేస్తూ ఉన్నారు ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ రోజు మూర్తి గారిని అడిగి ఒక రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో ఆయన్ని అడిగి నా ఫోన్ నెంబర్ ఏదో తీసుకుని కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు అయితే ఎంటైర్ ఎపిసోడ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎపిసోడ్ శృతి మాట్లాడిందో లేకపోతే పవన్ కళ్యాణ్ నా గురించి రెస్పాండ్ అయిన విధానం గురించి నేను ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన ఇలా అన్నారు ఇలా చెయ్యి అసలు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కదిలి బయటకు రావాలి అండ్ మీరు ఎంత కష్టపడి ఇంత బట్టలో తీసుకుని ఇంత ఇంతమంది ఆర్టిస్టులు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు బయటకు రారు ఏ ఎందుకు నోరు నొక్కున్నారు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంచుకుని ఈ గో ఇదేంటి అప్పారావు సుబ్బారావు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడరు ఈ మాటను దెబ్బమ్మట రాకపోతే అప్పుడు అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అన్నారు అవును మరి కదలాలిగా ఒక పాయింట్ ఏది ఏ తేనె పట్టు మీద రాయేసి కొడితే ఇదేంటి తేనెటీగలన్నీ కదులుతాయో ఆ రోజు తేనె పట్టుని కావాలని కదపడానికి ఆ మాట అన్నాను అంతేగాని ఒక ఆడదాని ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా క్వశ్చన్ నేను ఇదే సిన్సియారిటీ ఇదే సీరియస్నెస్ మన అసలు అన్యాయం చేసిన వాళ్ళ మీద కాకుండా ఏమీ చేయకుండా జస్ట్ సలహాలు ఇచ్చి ట్రోల్ చేసిన వ్యక్తుల మీద ఎందుకు చేయాల్సి వచ్చి అదేంటండి నేను సురేష్ బాబు గారు అబ్బాయి విషయంలో నేను ఆ ఫోటోలు నాట్ ఓన్లీ అభిరామ్ నాట్ ఓన్లీ అభిరామ్ అందర్ పీపుల్ మీరు ఎవరైతే పేర్లు అయితే బయటికి తీసుకొచ్చారో వాళ్ళందరిని జస్ట్ సోషల్ మీడియాలోనూ మీడియాలో చెప్పడం మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను మా ఉద్యమానికి ఉద్దేశం ఏంటంటే ఎంత అరాచకాలు జరుగుతున్నాయి సెక్చువల్ ఫీ సెక్చువల్ ఆఫర్ అంటే ఫేవర్స్ ని అసలు సిగ్గు లజ్జ లేకపోకుండా ఇది ఒక కంపల్సరీ చేసి ఓకే నీకు ఇష్టమా రా అనేది కూడా లేదు నాకు ఇష్టమైతే నేను వస్తా నువ్వు నాకు నచ్చా అంటే నేను వస్తాను దానికి అభ్యంతరం లేదు మన ఇద్దరికి నువ్వు ఫ్లర్ట్ చేయి మైట్ బి నిన్ను నచ్చి నేను నీతో వస్తా అవన్నీ వదిలేసి నేను నీకు ఆఫర్ ఇస్తేనే నేను ఆఫర్ ఇస్తా నువ్వు వచ్చి పడుకో నేను ఆఫర్ ఇస్తే ఇస్తా లేకపోతే లేదు నువ్వు నాకు ఫస్ట్ వచ్చి పడుకుంటే ఆ పడక సుఖం నాకు నచ్చితే కనుక అప్పుడు దాన్ని నేను చూస్తా అనే దాన్ని కంపల్సరీ చేసినప్పుడు మేము బయటకు వచ్చాం మేమందరినీ మేమందరం బయటకు వచ్చాం సో మా ఉద్దేశం ఏంటి ఈ ఇంతమంది నన్ను వాడుకున్నారు ఇటు ఈ ఆర్టిస్టులందరూ వచ్చి మమ్మల్ని అందరూ అందరూ వచ్చి బయటకు వచ్చి మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని బతికించండి మమ్మల్ని ఈ ఈ హెరాస్మెంట్ లోంచి బయటికి తీసుకురండి ఈ కంపల్సరీ ఏదైతే చేస్తున్నారో ఆ కంపల్సరీ అనే వర్డ్ని తీసేసేయండి మేము ఆర్టిస్టులు లోకల్ ఆర్టిస్టులు మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పే చెప్పే ఉద్దేశంలో మేము ఇంత ఉద్యమం చేశాం అంటే ఏంటి చివరాకరికి మాకు సెక్షువల్ హెరాస్మెంట్ వద్దు అనేదే మాకు మెయిన్ పాయింట్ ఓకే వాళ్ళ ఫ్యామిలీస్ బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ కి ఉరేసేయాలని ఉద్యమం ఉద్యమం చేయలేదు ఉరేమని ఎవరు చెప్పట్లేదు ఉరేమని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఒక కాదు సెన్సిబుల్ మా ఉద్దేశం ఏంటంటే అదే సెన్సిబుల్ అంతే కానీ చెప్పేది వినండి కంప్లీట్ చేసేస్తా ఓకే ఒక వర్డ్ లో అంతేకాని వాళ్ళ ఫ్యామిలీస్ ని హెరాస్ చేయాలను లేకపోతే పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి వీళ్ళని పక్కన పెట్టేసి మీ ఏదో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసి వీళ్ళని పక్క జరిపేసి పవన్ కళ్యాణ్ మీదకి డైవర్ట్ చేయడం అలాంటి ఏమీ జరగలేదండి ఇదంతా వెబ్సైట్లు క్రియేట్ చేసింది వీళ్ళ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రైస్ చేసింది ఒకే ఒక్క క్వశ్చన్ సెన్సిబుల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సింగర్ శ్రీరామ్ తీసుకున్నా లేకపోతే వైవా హర్ష తీసుకున్నా లేకపోతే ఒక ప్రొడ్యూసర్ తీసుకున్నా ఇంకొక అంటే మీరు చాలా నాని తీసుకున్నా ఆడు తమిళ శ్రీరామ్ తీసుకున్నా లారెన్స్ తీసుకున్నా మీరు ఇట్లా డెజర్ల కొద్దీ పేర్లు రిలీజ్ చేశారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు నా కడుపుకి నేను ఒక ముద్దు అన్నం తినకపోయినా కూడా అవకాశం కోసం నేను వీళ్ళ పక్కల్లో పడుకోవాల్సి వచ్చింది అని ఆవేదన షేర్ చేసుకున్నారు అంటే అంత హై రేంజ్ ఆఫ్ వీళ్ళ మీద కాకుండా వీళ్ళ దగ్గర నుంచి ఏదో విధంగా ఒక సొల్యూషన్ తీసుకురా తీసుకురావడం కాకుండా అవునండి నేను ఆ ఎపిసోడ్ తో ఉద్యమాన్ని అక్కడ ఆపారు కాబట్టి అక్కడ ఆగింది కాని ఒకవేళ కంటిన్యూ చేసి ఉంటే మేము ఇంకొక అసలు మొత్తం వచ్చేవి మీరు అక్కడ ఆపేశారు కాబట్టి మీ ఆ ఎపిసోడ్ దగ్గర మీరు ఆగిపోయారు జనాలు ఆగిపోయారు ఒకవేళ ఆ ఎపిసోడ్ నిసుకెళ్ళు ఉంటే ఉద్యమం ఇంకొక రక రకంగా ఊపందుకునేది అందుకునేది మీరు అక్కడ ఆగిపోయిన దాన్నే పట్టుకుంటున్నారు ఒక నిమిషం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తర్వాత టీవీ నైన్ ఏమైపోయింది ఎక్కడ మమ్మల్ని వెలవలేదే మహా ఛానల్ ఏమైపోయింది మమ్మల్ని వెలవలేదే ఆ ఎపిసోడ్ దగ్గర ఆగిపోయింది ఒకవేళ కంటిన్యూ అయ్యి ఉంటే మేము ఇంకా మా గళం విప్పేవాళ్ళం మేము మాట్లాడేవాళ్ళం మీరు ఇంటర్వ్యూలు తీసుకోవడం ఆపేశారు ఆ పెద్దోళ్ళు చెప్పిన దానికి మరి మీరు విన్నారో నాకు అర్థం కాలేదు లేకపోతే ఇంకొక ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు నేను ఐ రియలీ డోంట్ వాంట్ టు ఇది ఇష్టారాజ్యానికి పవన్ కళ్యాణ్ లాగా నేను మీడియా మీద బురద చల్లాలని నేను అనుకోవట్లేదు పవన్ ఫ్యాన్స్ ఇట్లా చేస్తున్నప్పుడు వుడ్ హ్యావ్ మెట్ పవన్ కళ్యాణ్ పర్సనల్ సిచువేషన్స్ ఇట్లా ఉన్నాయండి వై వి లాయ్ మ్యామ్ వై వి లాయ్ మీ నేను సజెస్ట్ చేస్తున్నారు పోలీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి సజెస్ట్ చేస్తున్నారు పంచాయతీలు టీవీలో పెట్టొద్దని చెప్తున్నారు ఇంకోవైపు చూసుకుంటే మేము ప్రెస్ మీట్ పెట్టి మా పరిస్థితులు చెప్తుంటే మీ ఫ్యాన్స్ ఎలా చేస్తున్నారని ఒకసారి కలిసే ప్రయత్నం చేసుండుంటే థింగ్స్ మైట్ హావ్ బీన్ డిఫరెంట్ కదా అని కొంతమంది అనడం ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ విషయాల గురించి నేను చెప్పాను ఆ రోజే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ లో మీ పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ ని ఒకసారి చూసుకోండి వాళ్ళు ఇష్టారాజ్యానికి విజృంభిస్తున్నారు ఆడపిల్లలు అని కూడా లేకపోకుండా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడాం మాట్లాడినప్పుడు ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదే అంటే మీరు ఫిల్మ్ ఛాంబర్ లో స్ట్రిప్పింగ్ చేసే ముందు కూడా ఒకసారి పెద్దల్ని కలిసి వాళ్ళు రెండు మూడు సార్లు నో 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 అని రిజెక్ట్ చేసిన తర్వాత మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు కరెక్ట్ బట్ పవన్ కళ్యాణ్ విషయంలో ఆ ప్రయత్నం మేము చేయలేదు కదా అనేది కొంతమంది మేము పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వండి అని ఓయూ దానికి వెళ్ళినప్పుడు అప్పుడు జ్యోతిరావు ఆయన ఆ రోజు మేము పోలమాల వేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు అప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూలో మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వండి ఇక్కడే కాదు అంతకు ముందు ఇచ్చిన వెబ్ ఛానల్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా పవన్ కళ్యాణ్ ని నేను కెలికాను పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి కొంచెం మీరు మీరు రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్ ఇదేంటి రాజకీయాల్లోకి అని రిక్వెస్ట్ చేశానే మీకు గుర్తుందో లేదో మీరు ఇవన్నీ చేసుకుంటే నేను డైరెక్ట్ గా కలవరు కదా డైరెక్ట్ గా కలవలేము అది వాళ్ళు ఇదేంటి మీరు రెస్పాండ్ అయితే మీరు రెస్పాండ్ అయినప్పుడు మేము కలవాలని అనుకున్నప్పుడు ఆ పర్సన్స్ తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళలేదు ఎవరు ఎందుకంటే ఏది ఏ రోజు ఎటు టర్న్ అవుతుందో అర్థం కాలేదు ఆ రోజు ఉద్యమం అందరికీ గుప్పెట్లో పెట్టుకుని ఆ రోజు ఫిలిం నగర్ ఒక నెల రోజుల పాటో రెండు నెలల పాటో నిద్రపోలేదు ఏ రోజు ఎవరి పేరు బయటకు వస్తుందో ఎవరు ఏ పేరు తీసుకుని బయటకు వస్తారో మేమందరం తప్పులు చేస్తున్నాం అని చెప్పి ఒక్కొక్కళ్ళకి పడిపోయింది ఆ రోజు అసలు అలాంటి టైంలో లో మీరు అసలు పవన్ కళ్యాణ్ గారిని మీరు రావడానికి లేదు నేనే సరిగ్గా నేనడానికే స్క్రిప్ట్ రావట్లేదు శ్రీరెడ్డి దీస్ ఆర్ ఆర్ దీంగ్ రైజ్ బై ఫ్యూ పీపుల్ ఓకే అలా చూసుకున్నప్పుడు తర్వాత మీకు అనుకూలంగా వచ్చిన క్రెడిట్స్ కూడా నేను చెప్తాను షుడ్ వెయిట్ అంటే బట్ నేను ఒకటే చెప్తానండి ప్రతి వాళ్ళకి ప్రతి గుండెలోను అంటే చాలా మందికి ముద్రేసుకుపోయింది అక్కడి వరకు ఆగిపోయింది అంటే కేవలం రీజన్ ఏంటంటే మీడియా అక్కడ దాకా దాన్ని కవర్ చేసి దాని తర్వాత కవర్ చేయలేదు కాబట్టి ఆ తర్వాత ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ దగ్గరే ఆగిపోయింది ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్నే ఫోకస్ చేసింది అనేది ఉండిపోయింది ఓకే ఒకటి కూడా ఉంటుంది నాకు మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ అని నేను నన్ను అందులో కరెక్ట్ కూడా ఉంది ఎందుకంటే నా ఉద్యమం అంత తీవ్ర స్థాయిలో వెళ్ళి అంటే ఫ్రూట్స్ మా చేతికి వచ్చే టైంలో అంటే మళ్ళీ మా అసోసియేషన్ మళ్ళీ బయటకు వచ్చి ఓకే మేము మేము అర్థం చేసుకోగలం మీ బాధలన్నీ ఎంతమంది వచ్చి చెప్తున్నారు కాబట్టి చేంజెస్ షుడ్ బి హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు అంటారు వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి నేను అనుకున్న క్రమంలో అడ్డుకున్నది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ని నేను బాగా టార్గెట్ చేశాను బాగా అంటే బాగా టార్గెట్ చేశాను అది నిజమే ఎందుకంటే ఆయన వల్ల ఉద్యమం ఆగిపోయింది కాబట్టి ఆయన కావాలని ఫిలిం ఛాంబర్లోకి వచ్చి తలుపులు వేసుకుని ఒక అధికార ఏ అధికార దర్పంతో ఆయన తలుపులు వేసుకుని ఆ ఫిలిం చాంబర్ మీద రాళ్ళు లేపించారు అంటే ఫిలిం ఛాంబర్ అంటే అంటే మీకు తెలుసు ఒక ప్రొడ్యూసర్స్కి కానివ్వచ్చు డైరెక్టర్స్కి కానివ్వచ్చు ఆర్టిస్టులకు కావచ్చు అన్నీ ఒక గొడుగు కింద ఉంటే ఇన్ని కౌన్సిల్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ డైరెక్టర్ ఆఫ్ ది అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్ని ఒక గొడుగు కింద ఉంటాయి దాన్నే ఫిల్మ్ చాంబర్ అని పిలుస్తారు కదా దాని ఫిలిం చాంబర్ అంటారు అన్ని అన్ని శాఖలు అందులో ఉంటాయి ఫిలిం చాంబర్ లో సో అలాంటి ఫిలిం చాంబర్ కి ఏ హక్కు మీద అతను వెళ్ళి తలుపు వేసుకున్నాడు సరే ఏదో హక్కు మీద చిరంజీవి తమ్ముడు కాబట్టి పెద్ద తోపు ఫ్యామిలీ తమ్ముడు కాబట్టి వెళ్ళి వేసుకున్నాడు అని చెప్పేసి అనుకుందాం వేయించే హక్కు ఫిలిం ఛాంబర్ మీద అందరి ఆస్తి అండి అది ఫిలిం చాంబర్ అంటే నా ఒక్కదాన్ని ఆస్తి కాదు అందరి ఆస్తి అంటే ప్రజాస్వామ్యం ఎలా ఉందో గవర్నమెంట్ ఎలా ఉందో ఫిలిం ఛాంబర్ అనేది రెస్పెక్ట్ చేసే ప్లేస్ అది దాని మీద రాడలేపించాడు ఓకే మళ్ళీ మీడియా మీద రాడ్లేడు ఓకే అది తప్పు కాదా పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడరా అది ఎవరు డైవర్ట్ చేశారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను కాబట్టి మీకు యాంటీగా వచ్చిన ప్రశ్నలు గానీ లేకపోతే మీ గురించి విమర్శించిన విషయాలు గానీ నేను ప్రస్తావించాలి దట్ ఏంటి బయట ఏం జరుగుతుంది బయట ఏమనుకుంటున్నారని చోట్లు మీకు తెలుస్తాయి మీ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ కూర్చోండి ఇట్లా జరిగిందండి ఇట్లా జరిగిందండి మీ గురించి ఇట్లా విమర్శిస్తున్నారని ఆయన దగ్గర కూడా ప్రస్తావిస్తాను ఐ డోంట్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు ఎనీ వన్ న్యూట్రల్ గా ఉంటూ నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను రైట్ మనం తమన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ అప్పటిదాకా మీకు సపోర్ట్ చేస్తూ మీరు పవన్ కళ్యాణ్ ని ఆ మాట అనే టైంలో కూడా మీ పక్కనే ఉన్నారు తను బట్ ఆల్ ఆఫ్ సడన్ మీకు సంబంధించిన ఆడియో టేపులు తనకు మీకు మధ్య జరిగిన కన్వర్జేషన్స్ని రిలీజ్ చేయడం ఆర్జీవీ డైవర్ట్ చేయడము లేకపోతే మీరు ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నారో టీడీపీయో టీడీపీఓ రిప్రజెంట్ చేస్తూ నేను అన్నానని చెప్పడం ఇవన్నీ ఈ ఎపిసోడ్ యొక్క సారాంశం ఏంటి అసలు దీని గురించి ఒక ముక్కలో తేల్చేయాలంటే వృధా పర్సన్స్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ బ్యాటరీ వేస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఓకే సార్ ఇక్కడ ఈ ఎపిసోడ్లో మీ పొలిటికల్ జర్నీ కూడా మీ పొలిటికల్ జర్నీకి కూడా మీరు ఫౌండేషన్ వేసుకుంటున్నారనే మాటలు కూడా వినిపించాయి కొంతమంది ఏమో శ్రీరెడ్డి వైసీపీకి వెళ్తుందని కొంతమంది ఏమో లేదు లేదు టీడీపీకి వెళ్తుందని లేదు లేదు ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ కదా శ్రీరెడ్డి జాతీయ పార్టీలో చేరుతుందని చెప్పి ఇట్లా ఈ ఈ ఈ మాటలన్నీ బయటికి రావడానికి కారణం ఏంటి నాకైతే ఇప్పటి వరకు నాకు ఎందులోకి వెళ్ళాలన్న ఆలోచన ఏం లేదు నా మట్టుకు నాకు ఏంటంటే అండి నేను హ్యాపీగా ఉన్నానా నేను ప్రశాంతంగా ఉన్నానా నేను ఉన్నదాంతో తృప్తిగా ఉన్నానా నేను అవతల పర్సన్ నుంచి ఏం నేర్చుకోవాలి వాళ్ళు ఎంత చెడ్డోళ్ళు వాళ్ళు ఎంత మంచోళ్ళు వాళ్ళు నాకు ఎంతవరకు డేంజరు వాళ్ళకి వాళ్ళకి నేను ఎంతవరకు దగ్గర అవ్వచ్చు ఎంతవరకు దూరంగా ఉండొచ్చు అనేది మాత్రమే నేను చూసుకుంటాను తప్ప నాకు పొలిటికల్గా వెళ్ళిపోయి కోట్లు సంపాదించేసి నాకు ఉన్న ప్రశాంతతని దూరం చేసుకోవాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదండి నాకు నేను చెప్తున్నాను కదా నాది ఒక రకమైన ప్రపంచం నేను ఇంకా అంటే నేను ఉండొచ్చు మాట్లాడతానేమో ఏమని పార్టీల్లో ఈ పార్టీలో ఎలా జరుగుతుంది ఆ పార్టీలో అలా జరుగుతుందని ఒక నార్మల్ వ్యక్తిగా మాట్లాడతాను మీరు ఎలా మాట్లాడతారో నేను అలాగే మాట్లాడతాను తప్ప నాకు ప్రస్తుతానికి అందులోకి వెళ్ళిపోయి ఏమో సేవ చేసే అదృష్టం వస్తే ఏమైనా చూద్దాం మనం అంతేగాని నేను వెళ్ళిపోయి ఏమండి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేకపోతే ఇంకో టికెట్ ఇస్తారా అని చెప్పేసి నేను ఒకవేళ ఆ ఉండి ఉంటే నేను తెలంగాణ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచే నేను వాళ్ళని వెళ్ళి కలుస్తూ ఉండేదాన్ని ఏమో ఈ ఎపిసోడ్ మొత్తంలో మీరు పదిహేను కోట్లు సంపాదించారు ఈ డబ్బులన్నీ పార్టీలో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి మంచి రెప్యూటెడ్ పార్టీలో ఒక టికెట్ కొనబోతున్నారు అనే వార్తలు కూడా ఒకవేళ నాకు ఇంట్రెస్టే ఉంటే కనుక పార్టీయే నాకు సొమ్ము పెట్టుకుంటుందేమో కానీ లేదా ఇదేంటి ఈ అమ్మాయికి ఏమైనా ఇవ్వచ్చు ఈ అమ్మాయి ఏమైనా సేవ చేస్తుందేమో ఈఎంఐ వర్తన వాళ్ళు అనుకుని వాళ్ళు ఏమైనా ఇస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను చెప్తాను చాలా క్లియర్గా ప్రస్తుతానికి ఏం ఏ పార్టీ నన్ను అడగలేదు నేను ఏ పార్టీకి పని చేయట్లేదు చాలామంది అంటారు పేటీఎంలు జరిగినాయా లేకపోతే మీకు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఇదంతా మాట్లాడుతున్నారు అదంతా ఏంటంటే బాగా తిని మనకి ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే నా చిన్నప్పటి రోజుల్లో కూడా కొంచెం తింటే మాకు కొంచమే అన్నం పెట్టేవాళ్ళు అండి ఫుల్గా కూడా అన్నం పెట్టేవాళ్ళు కాదు నాకు సా స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏమన్నా పెట్టు ఏమన్నా పెట్టు ఏమన్నా ఏమన్నా అస్తమానం ఏమన్నా ఏమన్నా అంటే ఎక్కడి నుంచి తీసుకురాను అని చెప్పి మా అమ్మ తిట్టిన తిట్లు మాకు ఇంకా గుర్తున్నాయి సో బాగా తినిన వాళ్ళకి ఏమంటే అవతల పర్సన్ ఆకలి కానీ అవతల పర్సన్ ఆలోచనలు కానీ అవతల ప అవతల పర్సన్ అభిప్రాయాలు కానీ అర్థం నీకు అవసరం లేదు నీకు కడుపు నిండింది కాబట్టి తిన్నది అరగక నీకు రకరకాల ఆలోచనలు వచ్చి అది మంచి నుంచి చెడుకి వెళ్ళిపోవడానికి అంటే నీకు నెగిటివ్ ఆలోచనలు రావడానికి ఓవర్గా తినడం కూడా మనకి యోగాలో ఒక మాట చెప్తారు నువ్వు ఫుల్గా తినకూడదు యోగాలో యూ యూ షుడెంట్ ఈట్ ఫుల్ ఫుల్ టమ్మీగా మీరు ఉండకూడదు ఎప్పుడు యోగా చేయాలన్నా ధ్యానం చేయాలన్నా రెండింటికి బాగా తింటే ఏమవుతుందంటే ఆలోచనలు శృతి మించుతాయి అనమాట ఒక లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ దాటి వెళ్ళిపోయి నువ్వు నెగిటివ్కి ఎక్కువ దగ్గర అవుతూ ఉంటావు సో అలాంటి ఎదువల గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు రైట్ ఒకసారి ఈ సరే క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుకుంటే శ్రీరెడ్డి ఇనిషియేషన్ తీసుకుంది కాస్టింగ్ కోచ్ కానీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఆరాచకాలకు కానీ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులు స్త్రీల పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ అన్నిటి విషయాల్లో తను ఇనిషియేషన్ తీసుకుంది బట్ క్రెడిట్ మాత్రం డివైడ్ అయిపోయింది ఆ మహిళా సంఘాలకు కానీ లేకపోతే మీతో పాటు కొంత సమయం వరకు జర్నీ చేసిన వ్యక్తులు కానివ్వచ్చు అదే సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు కానివ్వచ్చు లేకపోతే ఇతరాత అడ్వకేట్స్ కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసిన ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే ఈ క్రెడిట్ అంతా అందరికీ డివైడ్ అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి శ్రీరెడ్డి తమిళనాడు వెళ్ళిపోయింది అసలు ఏ ఎవరైతే ఈ ఉద్యమానికి నాంది పలికారో ఆమె జీరో అయిపోయారు అని అనుకుంటున్నారు ఇది ఒకటి క్రెడిబిలిటీ కోసమో క్రెడిట్ కోసమో ఐ డి స్టార్ట్ ఇట్ ఇది దిస్ ఇస్ ప్రతి మీరు నుంచి ఎటు తిరిగి వచ్చినా చివరాగారికి ఏంటి నేను నాకు నాది నేను కదా నాకు ఇక్కడ ప్రశాంతత లేదు నన్ను ఇక్కడ విలన్ చేస్తున్నారు బేసిక్లీ ఐమ్ ఐమ్ అ డిఫరెంట్ పర్సన్ నాకు అలాంటప్పుడు నాకు ఇది నచ్చలేదు ఐ లెఫ్ట్ ఇట్ అండ్ ఐ వెంట్ ఆఫ్ అండ్ వెన్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ యూ డోంట్ నీడ్ టు బీ దేర్ యూ కెన్ యూ కెన్ మూవ్ ఆఫ్ నేను అదే చేశాను నాకు క్రెడిబిలిటీ కోసం అసలు నేను అసలు పట్టుకోలేదు డబ్బుల కోసం నేను చూసుకోలేదు నా సొంత డబ్బులకి ఏమండి నా నా ఇంటి ఓనర్ నాకు ఎంత టార్చర్ చూపించాడో నాకు తెలుసు ఆ పర్టికులర్ ఉద్యమం జరిగే టైంలో చుట్టుపక్కల వాళ్ళు చూసిన చిన్న చూపు ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చేత ఊహించుకున్న ఉమ్ములు నా ఫ్యామిలీ తరపు నుంచి నాకు వచ్చిన ప్రెషర్స్ ఇంత దారుణమైన పరిస్థితుల మధ్యలో నేను వెళ్ళిపోయానండి దీనికి దీని వెనకాల ఉన్న పరిణామాలు చాలా మందికి తెలీదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది అని అంటున్నారు అదే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అవమానాలు ఉమ్ములు ప్రెషర్లు మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ వదులుకొని ప్రశాంతంగా ఉండాలనుకుని అక్కడ పోయారు మళ్ళీ అక్కడ తమిళనాడు టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం గాని సోషల్ మీడియా కి ఇంటర్ గానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడడం కానీ ఇది ఎంతవరకు మిమ్మల్ని మానసిక భాగంగానే నేను అప్పుడు నేను అప్పుడు వెళ్ళాను అక్కడికి అంతేగాని ఇప్పుడు నేను సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చింది కాదు ఆల్రెడీ నేను అక్కడ ఇచ్చింది ఇదేంటి మళ్ళీ అదంతా మళ్ళీ ఉద్యమం బాట అక్కడ కూడా పట్టి అక్కడ కూడా ఇదంతా నిజమా అది ఇది అనుకున్నప్పుడు నేను మళ్ళీ అదంతా చూపించి అవును కరెక్టే ఈఎంఐ చేసేది కాకపోతే థింగ్ ఏంటంటే అక్కడ రియాలిటీ ఆలోచిస్తారు నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణి నువ్వు పవన్ కళ్యాణ్ ఎదవంటే ఒప్పుకోను నువ్వే ఎదవ్వి అని చెప్పి ఇటు నుంచి ఇటు టర్న్ చేయరు అక్కడ నిజమేంటి నిజంగానే అమ్మాయి చెప్పేది నిజమా లేదా అని మాత్రం చాలా బాగా చాలా మంది సపోర్ట్ చేశారు అండ్ ఆల్సో తిరిగి నాకు మూవీ ఆఫర్స్ ఇచ్చారు తెలుగు తెలుగు అక్కడ ఎక్కడిచ్చారండి దయ తెలిసి అక్కడ నాకు రెండు మూడు అవకాశాలు ఇచ్చారు ఇక్కడ నాకు అవకాశాలు ఇవ్వలే ఇవ్వలేదు కాదు కదా శ్రీరెడ్డితో యాక్ట్ చేయకూడదు అని బ్యాన్ బై రాజేందర్ గారు గారు అవును సపోర్ట్ చేశారు అండ్ లారెన్స్ గారు ఇస్ ఆయన పిలిచి ఆఫర్ ఇస్తాను నువ్వు ఇంత కష్టపడ్డావని విన్నాను అని చెప్పి ఆయన నాకు తెలిసి మీరు 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 మెన్షన్ చేసిన ఇన్ని నేమ్స్ లో లారెన్స్ హూ హాస్ కమిటెడ్ మిస్టేక్ అండ్ ఆల్సో ఈస్ ద ఓన్లీ పర్సన్ హాస్ అగైన్ ఎ ఛాన్స్ అవును కదా ఆయన ఆయన ఒక్కళ్ళే మాత్రం అంటే ఈవెన్ తమిళనాడులో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయన కట్టిన గుడికి వెళ్ళాను ఆయన హీఈ్ వెరీ డివోషనల్ అండ్ ఆల్సో చాలా చాలా మంది పిల్లల్ని వాళ్ళకి చదువులు చెప్పించి డాన్సులు నేర్పించి వాళ్ళకి లైఫ్లు ఇస్తున్నారు ఎంతమంది పిల్లలు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి రాఘవేంద్ర స్వామి సో పెద్ద నాకు అసలు అంతా ఒక దేవాలయం లాగా చాలా బాగా అనిపించింది అప్పుడు మీ అభిప్రాయం మారిందా అంతా మారడం అంటే నేను ఇంకా దాని గురించి కన్క్లూషన్స్ ఇవ్వాలని అనుకోవట్లేదు ఇంకా దాని గురించి డిస్కస్ చేసి ఆ మనిషిని వాళ్ళ ఫ్యామిలీని కూడా చూశాను ఇంకా నేను వాళ్ళని టార్చర్ పెట్టాలని నేను అనుకోవట్లేదు ఇంకా లారెన్స్ గారు ఈజ్ అ వెరీ గుడ్ హీమన్ రైట్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన పర్సన్ అందరిలో కూడా మీకు ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసి మళ్ళీ మీకు ఒక షెల్టర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి లారెన్స్ ఒక్కళ్ళే ఇప్పుడు యాక్చువల్లీ ఆయన నా బాధను గుర్తించి ఇదేంటి ఈ అమ్మాయికి మనం ఏమైనా చేయాలి అని తమిళనాడులో ఈ అమ్మాయికి గుర్తింపు తీసుకురావాలి ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇవ్వాలి ఈ అమ్మాయిని నిలబెట్టాలి అని తప్పించిపోయే వ్యక్తుల్లో లారెన్స్ గారు ఇప్పుడు ఒక పర్సన్ ఇంకా నేను చెప్తున్నాను నాకున్న ఉద్దేశం కూడా ఆయన పట్ల ఉన్న ఉద్దేశం కూడా మారి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు ఆ పిల్లలు ఆయన చేసే సేవ నేను బే బేసిక్గా భక్తి మార్గంలో వెళ్తూ ఉంటాను నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను నాకు దారిని కనబడిన వాళ్ళందరికీ డబ్బులు పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతాను నా పర్స్ ఖాళీ అయిపోయేదాకా ఆ కైండ్ ఆఫ్ మనస్తత్వం నాది అది నాకు చాలా బాగా నచ్చింది సో నేను లారెన్స్ గారి విషయంలో ఐఎమ్ సో హ్యాపీ అది తమిళనాడుకిను ఇటు తెలంగాణకి ఉన్న తేడా అది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు శివాజీ రాజా గారు అండ్ ఝాన్సీ గారు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు అంటే వాళ్ళ పెద్దరికానికి నేను దాసోహం అంటాను మీరు నిజంగా నిజాయితీగా కెమెరా ముందు శ్రీరెడ్డి విషయంలో మీకు తప్పు చేస్తాను అని చెప్పేసి డాన్సింగ్ హాస్ అక్సెప్టెడ్ ఇట్ వన్ ఇన్ వన్ ఆఫ్ దీసెంట్ డి అండ్ ఇంటర్వ్యూస్ అండి మేము అమ్మాయికి సపోర్ట్ గా గట్టిగా మాట్లాడలేకపోయాము ఆ రోజు బయటకు హెవ్ హెల్ప్డ్ హర్ ఆర్ సపోర్ట్ హర్ అని చెప్పి అన్నారు అని చెప్పేసి అన్నారు శివాజీ రాజా కూడా శివాజీ రాజా గారు కూడా రీసెంట్ గా అన్నారు ఆ అమ్మాయి వస్తా వచ్చి మళ్ళీ అప్లై చేస్తే గనుక మేము డెఫినెట్ గా అమ్మాయికి కార్డు ఇస్తాం మళ్ళీ మేము అమ్మాయిని ఇంక్రీజ్ చేస్తాము అని దాని వెనకాలే వాళ్ళు ఏమన్నా బాధపడ్డారో లేకపోతే పాపం తప్పు చేసి తప్పు చేశామని వాళ్ళు ఫీల్ అయ్యారో అనవసరంగా తమిళనాడు వెళ్ళిపోయే పరిస్థితులను క్రియేట్ చేసాం అనుకున్నారో తెలీదు మొత్తం మీద ఒక్కొక్కళ్ళు రియలైజ్ సినిమా ఇండస్ట్రీ గురించి జనాలు పరిస్థితులు వచ్చాయి దీన్ని కడుకునే ప్రయత్నం చేయాలి అనుకుని కూడా ఉండొచ్చేమో ఉండొచ్చు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మా అసోసియేషన్ కి అది అదేమన్నాను మరి మనం నాకు తెలీదు నేనైతే మంచి ఉద్దేశంగా తీసుకుంటాను వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఒక ఒక మనిషిని ఎంత టార్చర్ పెట్టకూడదు అంత టార్చర్ పెట్టాము అమ్మాయి అంతా అనుభవించింది సో అలా వీళ్ళు మళ్ళీ ధైర్యంగా వేరే అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసే వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి అనుకుని వాళ్ళు మాట్లాడు ఉండొచ్చు కానీ అప్పటికే చేతులు దాటిపోయింది నేను చెన్నై వెళ్ళిపోయినా ఇట్స్ నాట్ మీన్ దట్ నేను మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఇక్కడ యాక్ట్ చేయ చేయకూడదు ఆ టైంలో క్యాష్ కమిటీ అన్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క వ్యక్తుల్ని అక్కడ యాడ్ చేశారు ఒక ఒక అడ్వకేట్ అని ఉమెన్ అడ్వకేట్ అని ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ అని ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి యాడ్ చేశారు కదా దాన్ని సుష్మిత సూపర్వైజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను మరి ఆ క్యాష్ కమిటీ యాక్టివిటీస్ ఏమైనా తెలిసాయి మధ్యకాలంలో అది పటిష్టమైందా వాళ్ళు ఇదేంటి అందరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తున్నారంట ఇలా ఉండకూడదు అది ఇది అని చెప్పి నిజంగా అంత ఉండకూడదు అనుకున్న వ్యక్తులు ఇదేంటి అంత మంచి కోరుకునే వ్యక్తులు అంతమంది ఆర్టిస్టులు బయటకు వచ్చి చేసిన మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు అప్పుడు ఏమైపోయారు మీరు అందరూ కొవ్వొత్తులు పట్టుకుని ఏదో విషయం మీద బయటకు వచ్చారుగా అదే టైంలోనే కదా నేను చేస్తున్నాను మీరు అమెరికాలో ఉన్నారో లేకపోతే సింగపూర్లో ఉన్నారో అని అనుకోవడానికి కూడా లేదు ఆ రోజు ఏదో టీవీ ఫైవ్ సార్ ఏదో అన్నారని చెప్పేసి వీళ్ళందరూ కొవ్వొత్తులు పట్టుకుని వచ్చారు హేమ గారు వీళ్ళందరూ ఏమైపోయారు ఆ రోజు సాటి ఆడది ఏడుస్తుంటే రావణ లంకలో సీత చుట్టూ పండగ చేసుకున్న లంక రాక్షసుల్లాగా మీరు అందరూ ఉండి కూడా ఉపయోగం ఏమైంది ఏముంది ఒక హేమ లేకపోతే ఒక మంచు లక్ష్మి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏమైపోయారు పక్క పక్కన కదా అక్కడ ఫిలిం చాంబర్ చుట్టూనేగా మీరు ఉండేది బట్టలు కూడా తీసింది మీకు కనబడలేదా నాకు చాలా బాధ వేసిందండి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నాకు ఎక్కువ చాలా బాధ అనిపించింది కొరటాల శివ విషయంలో అండి అప్పుడు నేను ఎందుకు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మాది సినిమా రిలీజ్ ఉంది భరత్ అనే నేను కొంచెం మీరు ఇదేంటి కొరటాల శివగారి పేరు తీయకూడదండి అని చెప్పి ప్రెషర్స్ చేశారు అయితే నేను ఎందుకు ఆ ప్రెషర్కి వగ్గాను అని అంటే ఆ భరత్ అనే నేను మీద ఒక డిస్ట్రిబ్యూటర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కావచ్చు అంతమంది జీవితాన్ని నలిపేయడం ఇష్టం లేక కొరటాల శివ విషయంలో నేను ఎప్పుడు నోరెప్పలేదండి అప్పుడు అప్పుడు ఆ కొన్ని రోజులు నేను కామయ్యాను ఎందుకంటే కొరటాల శివ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ కొరటాల శివ నాకేదో కోట్లు పంపించాడో ఏమీ లేదు కొరటాల శివ అంత మూర్ఖుడు కొరటాల శివ అంత దరిద్రుడు కొరటాల శివ అంత యదవ నా జీవితంలో నేను ఎవరిని చూడలేదండి నేను కనీసం టిఫిన్ చేస్తున్నా కనీసం భోజనం చేస్తున్నా చేతిలో ముద్దుండేదండి నువ్వు బెడ్రూమ్లోకి రా బెడ్రూమ్లోకి వచ్చి నాకు చూపించు అని చెప్పి ప్రెషర్ చేసేవాడు అందరికన్నా పెద్ద కొరటాలు శివ నా చేతిలో నేను తింటున్నా శివ నేను తిన్న తర్వాత నేను బెడ్రూమ్లోకి వస్తా అన్నా కూడా లేదు లేదు నువ్వు ఇప్పుడు రా అని చెప్పేసి చేయి కడుక్కుని వెళ్ళి మళ్ళీ వీడియో కాల్స్ ఆన్ చేసుకుని అన్నీ చూపించుకుని మళ్ళీ ఫోటోలు తీసి పంపించాలి సార్కి నాకు ఒక్క హెల్ప్ చేయలేదు కొరటాల శివ ఎలా ఎలాంటి ఎదవలండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నది మరి ఇలాంటివన్నీ నేను నా పంటి బిగున నా నెప్పంతా నేను కా తొక్కి పెట్టుకుని ఉన్నాను ఒక్కసారి బయటకు వచ్చింది ఒక ఒక రూపం దాల్చింది ఒక సునామీలా వచ్చింది నా కోపం ఆ రోజు బట్టలు ఒకటి తీశాను అంటే కొంతమందికి ఇది ఒక ఫన్నీ స్టోరీలా ఉండొచ్చు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి లేకపోతే రకరకాల కామెంట్స్ చేస్తారండి ఈమె నైట్ అయితే లారీ ఆపుతుంది ఈమె బిచ్ అని లేకపోతే ఫైవ్ హండ్రెడ్ పేటిఎం అయిందా అని ఎన్నో మాటలు అనిపించుకున్నానండి వాళ్ళకి ఏం తెలుసండి నేను తినే తినేటప్పుడు కూడా నా శరీరం చూపించుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే మీరు క్వశ్చన్ చాలా సార్లు మీకు ట్రోలింగ్స్ లో వచ్చింటుంది సినిమా డిబేట్ టీవీ డిబేట్లలో అడుగుంటారు లేకపోతే సోషల్ ప్లాట్ఫామ్ మీద అడుగుంటారు ఫస్ట్ టైం ఒక వ్యక్తితో మోసపోయాం పక్కన పెట్టద్దాం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఇంత మంది వ్యక్తుల చేతుల్లో నలిగి ఆఖరికి చేతిలో ఉన్న ముద్ద తినే టైంలో కూడా మీరు ఆ పనులు చేయాల్సిన వచ్చిన సందర్భంలో అయినా మీకు దీనికి ఇంక ఫుల్ స్టెప్ పెట్టేద్దాం మీ ఫీల్డ్ కాదు పక్కకి వెళ్ళిపోదాం అని అనిపించలేదా మీకు ఒకటి చెప్పనా నేను పేర్లు ఎత్తాలని అనుకోవట్లేదు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళ జీవితాలు మీకు తెలిస్తే వాళ్ళ జీవితంలో అనుభవించిన వాటితో పోలిస్తే శ్రీరెడ్డి అనుభవించింది చాలా తక్కువ నేను ఈ కొంచెం దానికే టాలరేట్ చేయలేకపోయాను వాళ్ళ జీవితంలో ఎంత టాలరేట్ చేసుకున్నారో తెలుసా బ్రోతల్ హౌసుల్లాగా వాళ్ళు ఉండాల్సి వచ్చేది వాళ్ళ సినిమా షూటింగ్లు జరిగినన్ని రోజులు వస్తే ఆడిని సాటిస్ఫై చేయాల్సి వచ్చేది పెద్ద పెద్ద హీరోయిన్ల సంగతి చెప్తున్నాను నా నా నాలుకకు కొంచెం దొరదెక్కువ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు ఈ రోజు అలాంటి వాళ్ళ పేర్లు బయటకు తీయకూడదని చెప్పి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఇదేంటి వాళ్ళు వాళ్ళు అనుభవి అంటే శ్రీరెడ్డి అనుభవించింది నీకు ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళకైనా నీకు బయటకు వచ్చి చెప్పాలని లేదా నీకు రోత అనిపించలేదా నువ్వు బయటకు రాలేదా అంటున్నారే ఏదో ఒక రోజు ఏదో ఒకడు జాలి పుట్టో పుట్టో వాడు అవకాశం ఇస్తాడు వాడు ఖచ్చితంగా నాకు ఏదో ఒక బ్రేక్ ఇస్తాడు అనే గుడ్డి నమ్మకంతో ఇటు సినిమా మీకు తెలుసు ఇదేంటి ఒక మీడియా ఛానల్స్ కూడా ఎలా ఉంటాయో వన్స్ నువ్వు ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ఒక యాక్ట్రెస్ గా మళ్ళీ మీడియా ఛానల్స్ మిమ్మల్ని వెనక్కి రానివ్వవు తీసుకోరు వాళ్ళు న్యూస్ న్యూస్ రీడర్ గా యాక్సెప్ట్ చేయరు సో అటు నేను ఏం చేయాలి అప్పుడు మనకి ఇక్కడ మోడలింగ్ చేయడానికి మోడలింగ్ మీరు చాలా సందర్భాలు చెప్పారు కదా ఇంత చేసి మనం మన ఈ పొట్ట నింపుకోవడానికే కదా అని చెప్పేసి నాలుగు ముద్దులు తినంది జీవితం ఎందుకు అని చెప్పేసి మనశ్శాంతిని కోల్పోయారు ఆకలికి దూ ఫుడ్కు దూరం అయ్యారు ఎన్నో రకాల మానసిక ప్రెషర్స్ చూసారు ఇన్ని చూసిన తర్వాత కూడా స్టిల్ ఇన్ని చూసిన తర్వాతే ఒక ఉపద్రవంలో వచ్చి ఇంత చేస్తున్నాను కనీసం శుభ్రంగా తిండి తినడానికి ఉండదు శుభ్రంగా ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి ఉండదు ఇంతమందికి దూరం అయిపోయాను ఇంతమందితో తప్పు చేశాను నా మానసికంగా నాకు నేను సమాధానం చెప్పుకోలేని స్టేజ్కి వచ్చేసాను అని చెప్పి నేను బట్టలు తీసింది ఇది ఇక్కడతో ఆగాలనే కదా నేను చేసింది రైట్ ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఎక్కువ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటుంటాను అని చెప్పారు సద్గురుల గురించి మాట్లాడుతున్నారు ఒకళ్ళు శ్రీరెడ్డి సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ఎపిసోడ్ని బేస్ చేసుకొని కెన్ ఎనీవన్ బిలీవ్ దాట్ శ్రీరెడ్డి మే టర్న్ ఇన్ టు స్పిరిచువాలిటీ అని అసలు ఇప్పుడు టర్న్ అవ్వడం కాదు నేను చిన్నప్పటి నుంచి డివోషనల్ మా ఇంట్లో అడుగు తీసి అడిగేస్తే దేవుడు పటాలు దేవుడు బొమ్మలు దేవుడు 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 ఒక శుక్రవారం వచ్చిందంటే దేవుడు దేవుడు భజనలు ఇంట్లో అందరూ చుట్టుపక్కల లేడీస్ అందరూ కలిసి కూర్చుని భజనలు చేస్తారు మా ఫాదరు ఒక రెండు గుళ్ళకి ధర్మకర్త ఇన్ ఆ గుడికి ఏ పండుగ వచ్చినా మా నాన్నగారి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి ఈ రోజు వరకు ఈ రోజు మా అమ్మ నాన్నగారు ఇద్దరు కాశీలో పదకొండు రోజులు ఏదో వ్రతం చేసుకుంటున్నారు సో మా మా జీవితాలకి ప్రత్యేకించి టర్న్ అవ్వడం ఏమీ లేదండి మేము పుట్టుకతోనే డివోషనల్ కొంతమంది చెప్తున్నారు శ్రీడి ఇస్ బిలాంగింగ్ టు వైశా కమ్యూనిటీ కొంతమంది చెప్తున్నారు శ్రీరెడ్డి మదర్ అండ్ ఫాదర్ మీ పూజలు మీ పునస్కారాలు చూసి ఫ్యామిలీస్ ఇస్ బిలాంగింగ్ టు కమ్యూనిటీ అండ్ మీరేమో శ్రీరెడ్డి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నా ఎగ్జిస్ కోసం నా ఒక ఛానల్ రెడ్డి కమ్యూనిటీ కి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఒక ఛానల్ లో మీరు ఎగ్జిస్ట్ అవడానికి శ్రీరెడ్డి శ్రీకి రెడ్డి తగిలించుకున్నారు యాక్చువల్ పేరు విమల అని పేర్లు మార్చుకున్నారని సరే ఇప్పుడు ఎంత పెంట చేసేసిన మా అసోసియేషన్ దగ్గర నా అప్లికేషన్ ఉంటుంది నా పూర్తి ఆధార్ కార్డుతో సంబంధించి అన్ని ఆల్రెడీ మీడియా ముందు కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు నా ఫాదర్ పేరు ఏముంది మల్లిడి వెంకట్రెడ్డి మల్లిడి అనేది కేవలం రెడ్డీస్కి సంబంధించిన ఇంటి పేరు అండ్ ఆల్సో ఒకటి చెప్తున్నానండి నేను వైశ్యా కాదు కదా అంటే నేను మాల మాది మాలా మాదిగని నేను తక్కువ చేసి అనట్లేదు ఈరోజు నేను మాలా మాదిగకు పుట్టినా కూడా నేను ఎస్ శ్రీ మాదిగ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు లేదు తప్పు లేదు నువ్వు ఏ జాతిలో పుట్టావో ఏ తల్లిదండ్రులకు పుట్టావో ఏ దేశానికి పుట్టావో ఏ ప్రాంతానికి పుట్టావో చెప్పుకోలేని దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అసలు అలా చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు నీ తల్లిదండ్రులు అందంగా ఉన్నా లేకపోయినా వాళ్ళు అంద అందం అందంగానే ఉంటారు ఎందుకంటే నీ తల్లిదండ్రులు నువ్వు ఒక జాతికి పుట్టావు అంటే అది అందమైన జాతి యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ సో నేను అసలు నా జాతిని కానీ లేకపోతే నా తల్లిదండ్రులను కానీ లేకపోతే నేను పుట్టిన గార్డెన్ కానీ నేను తా తప్పుగా చెప్పుకోవాల్సిన అవసరం అవసరం నాకు లేదు ఈ క్రమంలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి అవి రూమర్స్ అనుకోవచ్చు విమర్శలు అనుకోవచ్చు గాసిప్స్ అనుకోవచ్చు యూ హ్ ఆల్రెడీ బీన్ మ్యారీడ్ అండ్ యువర్ అ డైవర్సీ అండ్ మీరు ప్లస్ టూ చదువుతున్న పాపకి తల్లి అని ఓకే అనుకునే వాళ్ళకి అనుకున్నంత చెప్పారు గాసిప్ గానే ఉండనివ్వండి అలా మీరు అనుకోవచ్చు విమర్శలో గా నన్ను అంటారు నువ్వు లారీలు ఆపుకుని ఒక వ్యభిచారం చేస్తావు అని నాకు బేసిక్గా నా కారు నేను ఎప్పుడు దిగి నా షాపింగ్ నేను చేసుకోవడం వరకు అంటే ఐ విల్ స్టెప్ అవుట్ ఓన్లీ షాప్ స్టెప్ ఎక్కడానికి దగ్గరగానే దిగి వ్యాలేకి ఇచ్చేసే టైప్ నేను నేను ఎక్కువగా రోడ్స్ మీద వాక్ కూడా చేయను అది మీరు రాయల్టీ అనుకోండి ఇంకొకటి అనుకోండి లేకపోతే లగ్జురియస్ లైఫ్ అనుకోండి ఇంకొకటి అనుకోండి అది నిజమా వై వై యు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వై డూ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ట్రోల్స్ ట్రోల్స్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు ట్రోల్స్ మీద ప్రస్తావించడం అంటే శ్వేత గారు మీకు జనాలు మీరు సంఘంలో ఉంటున్నారు యు ఆర్ ఏ సంఘజీవి అంటే ఏమంటారు యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటే మీరు ఒక మానవ జీవి మీరు మానవుల మధ్యలోనే ఉండాలి యు గో అవే కదా మీరు ఎక్కడికి వెళ్ళలేరు అలాంటప్పుడు మీరు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకునేది కూడా మ్యాటరే కదా వాళ్ళు అంత బ్యాడ్గా అనుకుంటున్నప్పుడు ఓహో మనల్ని ఇంత బ్యాడ్గా అనేసుకుంటారు ఇప్పుడు నేను మేకప్ వేసుకున్నానండి దేనికోసం జనాలు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను బట్టలు వేసుకుంటున్నానండి ఎందుకంటే మీ సాటి జీవులు నన్ను చూస్తే కాబట్టి నేను సిగ్గుపడకూడదు కాబట్టి అవి సిగ్గుపడకూడదు కాబట్టి మీరు ఇప్పుడు నేను గోల్డ్ పెంచుకుంటున్నాను అంటే నేను మూవీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి జనాలు చూస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ మీరు మంచిగా ఎందుకుంటున్నారు అవతల పర్సన్కి బికాజ్ వాళ్ళు నేను మంచి వాళ్ళు అనుకోవాలి కాబట్టి మీరు మీకోసం బతకట్లే అవతల వాళ్ళ గురించి మెజారిటీ ఆఫ్ ద టైం మీరు బయటకు తీస్తున్నారు సో దాట్ యునో మనం చూసుకోవాలి చుట్టుపక్కల ఏమనుకుంటున్నారో ఏమనుకుంటున్నారోది కూడా నీకు నువ్వు బతుకుతున్నావు అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను నాకు నా నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి నాకు ఒంటరితనం కావాలి లోన్లీనెస్ కావాలి అండ్ ఐ వాంటెడ్ టు నేను నన్ను నిన్ను ఏం చేస్తున్నాను నేను చేసేది రైటేనా నేను ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి నన్ను నేను తడుముకోవాలి ఓకే వాట్ యామ్ డూయింగ్ అండ్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ వాట్ ఐ డిడ్ ఇప్పటి వరకు ఏం జరిగింది అది తప్ప రైటా నువ్వు నీ సొంతంగా నిర్ణయం తీసుకుంటే వచ్చే పరిణామాలకి నువ్వు సమాధానం ఈజీగా చెప్పుకోగలుగుతావు నువ్వే కర్తవి నువ్వే కర్మవి నువ్వే క్రి క్రియవి నే నేను నేను హ్యాపీగా ఉన్నాను నేను బట్టలోట తీసిన దానికి అదే వేరే మీడియా ఛానల్ చెప్తే చేస్తే ఈ పాటికి నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని సగం చచ్చిపోయేదాన్ని ఎప్పుడైనా మంచో చెడో నువ్వు ఒకటి నమ్మి ఒకటి చేసావు అంటే నువ్వు దానికి కట్టుబడి ఉండాలి అంతే ఈరోజు నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే ఫ్యూచర్ గురించి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి అండ్ ఆల్సో నేను అక్కడ పడుతున్న మనీ గురించి పడే ప్రెషరు ఇదంతా నేను నాకంటూ ప్రైవసీ కావాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బయటకు రాకుండా తలుపులు బంధించుకుని ఐఎమ్ లివింగ్ మై లైఫ్ సాంబార్ ఇడ్లీకి దూరం అయ్యారు బాగా అనిపించట్లేదా టేస్ట్ మిస్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ గుడ్ సర్కిల్ ఇన్ తమిళనాడు నేను అనుకోలేదు ఇంత తొందరగా నాకు ఒక మంచి సర్కిల్ వస్తుంది తమిళనాడులో అని చెప్పి దే ఆర్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ దే విల్ నాట్ బ్లేమ్ యూ ఫర్ ఎనీథింగ్ అండ్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ కమ్ నేర్చుకున్నారా నేర్చుకున్నారా కొంచెం కొంచెం ఏమేమి రెండు పదాలు చెప్పండి నాకు అయ్యో చాలా తెలుసు చాలా తెలుసు అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అర్థమైపోతుంది

నా ఫ్రెండ్స్ అబ్బో వాళ్ళు ఇంగ్లీష్ కొంచెం వీక్ అనమాట సో దట్ దే ఆల్వేస్ టాక్ ఇన్ తమిళ సో వాళ్ళు తమిళ్లో మాట్లాడితే నేను ఇంగ్లీష్ లో సమాధానం చెప్తా ఉంటాను ఒక్కొక్కసారి తెలుగు చెప్తా ఉంటాను అసలు సాంగ్స్ అయ్యే సాంగ్స్ అసలు అడకండి డాన్స్ నేర్చుకుంటాను మాస్ డాన్స్ అంటే తమిళ నేటివిటీ డాన్స్ ఒకటి ఉంటది కదా సో అది సెంటెన్స్ ఏంటి ఇప్పటివరకు నేర్చుకున్న సెంటెన్సెస్ లో పొడా పొడ నాయి అంటే పొర కుక్క అది చాలా అంటే మేమందరం చాలా ఫన్నీగా ఉంటాం కాబట్టి పొడా ఒక్కొక్కసారి పొర పొడ కడుపు కరుపు అని అనంట కరుపు అంటే నల్ల నల్లొడాన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఇంటర్వ్యూస్లో తమిళ సోషల్ మీడియాస్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో బాగా ఎమోషనల్ సందర్భంలో మీరు తెలుగు మాట్లాడేశారు గుర్తుందా అనుకుంటా అండ్ ఈవెన్ ఫర్ గెటెన్ ఇన్ విచ్ ప్లేస్ యు బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఒక ట్రాన్స్లేట్ వెళ్ళిపోయినప్పుడు బేసిక్ గా మన మదర్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది కదా హిందీ వచ్చు తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు ఓ అని రాకపోయినా మినిమం కమ్యూనికేట్ చేసేంత రేంజ్ లో వచ్చు బానే సో ఎటు వచ్చి ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నాను చాలా బాగా కష్టపడి ఆల్వేస్ అంటే నా డెస్టినీ అని అనిపిస్తుంది కానీ ఇట్స్ నాట్ మై డెస్టినీ తమిళనాడు తమిళనాడులో ఉన్నా కూడా టెంపరీ మనసు అంతా ఆహా ఉంటుంది నాకు నేను డివోషనల్ కదా ఆ చుట్టూ దేవాలయాలు పల్లెటూరు వాతావరణం చుట్టూ చెట్లు అండ్ ఆల్సో చుట్టూ అందరూ మాట్లాడతారు మీరు ఒక సెలబ్రిటీ కదా అన్నట్టు ఏం ఉండదు అందరూ బాగా మాట్లాడతారు నన్ను ఒక మనిషిలా చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మా నైబర్స్ కూడా అంత ఇదిగా ఏముండరు ఇక్కడ ఇక్కడ నైబర్స్ అంటే ప్రతి వాళ్ళకి ఒక కుంచితం మైన మనస్తత్వాలు కుంచకపోయారు ఒక అది వైడ్గా ఆలోచించలేకపోతున్నారు వైడ్గా రాలే రాకపోతున్నారు అండ్ ఆల్సో వాళ్ళకున్న దాంట్లో పరిధిలో అందులోనే బావిలో కప్పల్లా ఉండిపోయే వాళ్ళని చూసి జాలి పట్టడం తప్ప నేను ఏం చేయలేని అక్కడ పోయి మళ్ళీ నాగబాబు గారి మీద విజృంభించడం వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు రీస్టార్ట్ చేశారు ఎప్పుడైతే వాళ్ళు ఇదేంటి నాకు ఇష్టమైన వాళ్ళ మీద వాళ్ళ స్వైర విహారం చేయాలని అనుకుంటున్నారు ఇట్స్ నాట్ పాసిబుల్ ఎవరు మీకు ఇష్టమైన వ్యక్తులు జగన్ గారు అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు గారు అవ్వచ్చు యూనో ఏమండి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ముందు అసలు తిరుపతికి నేను ఏం చేశారని ప్రజాస్వా ప్రజారాజ్యం పెట్టుకుని జనసేన పెట్టుకుని పోని మొన్న తుఫాన్ వచ్చింది వైజాగ్లో ఏం చేశారు వీళ్ళు మాట్లాడడానికి మురిగేకొక్క కరవదు కుక్క అరవదు అని చెప్పేసి ఆ సామెత మాదిరి ఉంటారు ఆ నాగబాబు గారికి కొంచెం కూడా ఇంగితం ఉండదు ఎందుకు ఓ అంటారో అర్థం కాదు ఆ చిడతలు పట్టించుకుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు దానికి మళ్ళీ ఈ వెర్రి జనం తప్పట్లు అంటే జనాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళకి నేర్పించారు అంటే తల్లిదండ్రులు కూడా టైం ఉండట్లా వాళ్ళకి నేర్పించడానికి ఇలా పిచ్చిగా ఎందుకు తయారవుతున్నారో యువత ఎందుకు భ్రష్టు పట్టుపోతున్నారో నాకు అర్థం కావట్లేదు చాలా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ యువత భ్రష్టు పట్టిపోయారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలో వాళ్ళని ఎలా మలుచుకోవాలో వాళ్ళ జీవితాన్ని ఎంత బ్యూటిఫుల్గా మలుచుకోవచ్చో అన్న విషయాలు వదిలేసి ఇలాంటి పనికిరాని ఎదవల చుట్టూ జెండాలు పుచ్చుకుని తిరిగితే వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోతున్నాయో అర్థం కావట్లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు రేట్ ఓవరాల్ గా తమిళనాడుకు పోయి అంత కష్టపడినందుకు మీకైనా ఆఫర్స్ వచ్చాయా ఒక సినిమాలో చేస్తున్నారన్న ఆఫర్స్ ఉన్నాయి కానీ బట్ నాకు ఎందుకో తెలియదు ఐమ్ నాట్ ఎట్ ఆల్ నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు చేయడానికి నేను సారీ నాకు ఆ అది ఆ నలిగిపోయింది దానికి ఒక ఇబ్బందో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఆ కొంచెం ఇంకా ప్రెషర్లో నుంచి బయటికి రైట్ శ్రీరెడ్డి

అందులో మీ పాత్ర కూడా ఉంది ఏం లేదు జగదీష్ రెడ్డి గారు కాల్ చేసి ఇట్లా లక్ష్మీ పార్వతి పాత్రకి శ్రీరెడ్డి అని అనుకుంటున్నాం శ్వేత గారు మీరు ఏం చెప్తారంటే ఓకే ఫస్ట్ మీరు ఫోన్ చేసి ఫస్ట్ బుక్ చేయండి ఇంకా డౌటే వద్దని అని చెప్పాను ఇప్పుడు అమ్ముడు పోతుంది మీ సినిమా అని చెప్పాను ఓకే మరే ఇప్పుడు చూడండి తప్పించుకోవాలనుకుంటున్నారు అదొకటి ప్లస్ మళ్ళీ ఇంకొకటి మన పెద్ద ప్రొడ్యూసరే ఆయన ఆయనకి అసలే కోపిష్టి మనిషి మళ్ళీ నేను ఇప్పుడు ఏమైనా చెప్పిన గానీ నువ్వు ఎందుకు చెప్పావు మళ్ళీ చాప్టర్ టూ కాదు అసలు ఇదొకటి క్లియర్ చేయాలి తమిళ్ సినిమా ఒకటి వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారో తెలీదు నా డైరీ శ్రీరెడ్డి డైరీ అని చెప్పేసి నా జీవితంలో జరిగిన సంఘటనలు శ్రీరెడ్డి లైఫ్ స్టోరీ అంటున్నారు అది అసలు ఖచ్చితంగా కాదు 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 నా స్టోరీ నా లైఫ్ స్టోరీ ఇప్పుడప్పుడే కాదు ఒక మంచి ముగింపు వచ్చిన తర్వాత అప్పుడు చేసుకోండి అని చెప్పేసి చెప్తానేమో గానీ నా దగ్గర ఏ నయన్ తారో చేస్తూ చూడాలని ఉంది రైట్ ఓవరాల్ గా శ్రీరెడ్డి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫిల్మ్ ఛాంబర్ చరిత్ర సృష్టించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమైనా మార్పులు వచ్చాయా శ్రీరెడ్డిలో శ్రీరెడ్డి వ్యవహరించే తీరులో కానీ ఒక నిర్ణయం తీసుకునే విషయంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ సైకలాజికల్గా పర్సనల్గా ఇన్నర్ సెల్ఫ్ విషయంలో అయ్యో విప్లవాత్మకమైన మార్పులు అంటారు కదా సో అలాంటి మార్పులు జరిగినాయి కాకపోతే ఒక నెగిటివ్ థింగ్ ఏంటంటే ఐ లాస్ట్ మెనీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వెరీ నియర్ టు మీ అండ్ ఐ లాస్ట్ మెనీ ఆఫ్ ద అంటే ఎవరైనా శ్రీరెడ్డితో మాట్లాడాలన్నా శ్రీరెడ్డితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా శ్రీరెడ్డితో కాన్వర్జేషన్ పెట్టుకోవాలన్నా దూరం జరుగుతున్నారు సో అది నాకు చాలా ఇట్ ఈ కిల్లింగ్ మీ అంటే అంత భయపడేటట్టు చేసేసాను జనాలని నాకు ఫ్రెండ్లీగా ఉండాలంటే ఆలోచిస్తున్నారు అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఆనందపడే విషయం ఏంటంటే ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా గుర్తుపట్టి మాట్లాడి మీరు చేసిన చాలా మంచి పని మన దూరదర్శన్లో పనిచేసిన ఒక లేడీ ఒక సీనియర్ రావడెవరు మాట్లాడేవారు మొన్న బయటకు వచ్చినప్పుడు సో అందరూ మెచ్చుకుంటున్నారు అదొకటి హ్యాపీగా అవ్వాల్సింది బట్ ఇటు పెళ్ళి అవుతుందో లేదా లే అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని వెనక్కి తిరిగిన వెనకాల తిరిగిన వాళ్ళందరూ పంజాబీ వ్యక్తి పంజాబీ సింగర్ భావన్ ఆయన ఏమయ్యారు అది అసలు అప్పుడే నేను ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని క్రియేట్ చేయడానికి అండ్ ఆల్సో జనాల వైపు నుంచి రాళ్ళ దెబ్బలు తినకోకుండా ఉండడానికి క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ అది హీస్ నాట్ మై బాయ్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ అప్పుడు నాకు ఉన్న ప్రెషర్ కి ఇప్పుడు ఏమైనా వస్తున్నాయి శ్రీరెడ్డి నీకు ఇంత అన్యాయం చేయండి నువ్వు అన్యాయం పోరాటం చేశావు ఉంది నీలో ఉన్న ఒక బ్రేవ్నెస్ అని చెప్పి ప్రపోజల్స్ పెడుతున్నారా అంటే అదే చెప్తున్నాను సీరియస్గా ఉండాలి అండ్ ఆల్సో అది నాకు నచ్చాలి కదా ఇప్పుడు నా లైఫ్ స్టైల్ కి అబ్బాయి ఎవరో సూట్ అవ్వని వ్యక్తిని తీసుకొచ్చి ఏ ఏ విలేజ్లోనూ ఉండే అబ్బాయి అండ్ నా మెచ్యూరిటీ లెవెల్స్కి కానీ లేకపోతే నాకున్న అభ్యుదయ భావాలకి కానీ లేకపోతే అలాంటి వాటికి సూట్ అవన్న అబ్బాయిని నేను తెచ్చుకుని ఆ అబ్బాయికి నరకం చూపించి నేను నరకం చూడలేను కదా సో నా వచ్చేయా ప్రపోజల్స్ వస్తున్నాయా అయ్యో లా ఎంత క్రేజ్ వచ్చిందో తెలుసా అయ్యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అంత క్రేజ్ వచ్చింది కానీ అది పిచ్చి అది పనికిరాని క్రేజ్ ఆ క్రేజ్ పనికిరా పనికిరానివి జస్ట్ ఓకే శ్రీ రెడ్డిని పెళ్లి చేసుకుంటాం అనేది ఇమెచ్యూర్డ్ గా దాన్ని అంటారు ఇన్ ఇన్ఫాట్యేషన్లో చెప్పేవే కానీ సీరియస్గా డేషన్ తీసుకునేది కాబ కాదు రైట్ ఫైనల్లీ వాట్ యూ వాంట్ సేవ్ ఫర్ యువర్ ట్రోలర్స్ అభిమానులు విమర్శించే అభిమానులకి మిమ్మల్ని ట్రోల్ చేసే శత్రువులైనా మీ ప్రియమైన శత్రువులకి నా ప్రియమైన శత్రువులకి నా ప్రియమైన మిత్రులకి నేను చెప్పేది ఒకటే ఈ మనసు దాకా ఏది వెళ్ళదు ఇక్కడ దాకా వచ్చి ఒక నిమిషం బాధపడిపోయి దాన్ని పక్కకి తీసేస్తాను మీరెవరు మిమ్మల్ని నేను దూషించను మీరెవరు నాకు కనబడరు కాకపోతే నేను మీకు కనబడతాను నేను మీకు తెలుసు కాబట్టి నేను తెలుసు కదా ఫేసు నాకు వాళ్ళు ఎవరు తిడుతున్నారో నాకు వాళ్ళ ఫేసులు తెలియదు మీకు ఒక అందమైన జీవితం ఉంది దాని మీద ఫోకస్ చేసుకుని మీరు ఒక ఆడపిల్లని అది ఎలాంటిదైనా సరే ఎలాంటిదైనా నీచుర నీచురాలు నికృష్టరాలైనా సరే ఒక రకమైన కైండ్నెస్ వాళ్ళ మీద చూపించాలి వాళ్ళ 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 భావాలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం ఏమి తెలియకోకుండా వెచ్చలు విడి లాంగ్వేజ్ని యూస్ చేసి మనం వాళ్ళని బాధపట్టాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను నాకు ఒకవేళ మీకు అలా చేస్తేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తే కనుక మీరు తిట్టండి నేనేం ప్రాబ్లంగా తీసుకోను అండ్ ఆల్సో నేను ఎలా తీసుకుంటున్నాను నేను ఎంత బాధపడుతున్నాను అనే కదా మీకు కావాలి నేను బాధపడుతున్నాను అనుకుని మీరు ఫీల్ అవ్వండి బట్ నేను బాధపడను అండ్ ఎట్ ది సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్ గారి మీద నా యుద్ధం అయితే ఇట్ విల్ కంటిన్యూ టిల్ అతను ఇది ఓడిపోయే వరకు నా విషయం ఆ విషయంలో మాత్రం ఐ విల్ బి వెరీ క్లియర్ బికాజ్ హీస్ నాట్ ఎ గుడ్ లీడర్ నేను అలా థింక్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆ విషయంలో తిట్టండి ఓకే యాక్సెప్ట్ చేస్తాం కానీ నా ఉద్యమాన్ని కానీ నేను డబ్బులు తీసుకున్నాననే మాటలు మాత్రం అవి మాత్రమే నన్ను బాధపడతాను రైట్ శ్రీరెడ్డి ప్రతిష్టాత్మకమైన పేరు ఒక చరిత్రను సృష్టించిన పేరు ఒకప్పుడు శ్రీరెడ్డి అంటే ఒక ఛానల్లో పనిచేసే న్యూస్ రీడరు ఒకప్పుడు శ్రీరెడ్డి అంటే సినిమా అవకాశాల కోసం ఎదురు చూసిన ఒక అమ్మాయి ఒకప్పుడు శ్రీరెడ్డి అంటే ర్యాంప్ వాక్ చేసిన ఒక మోడల్ ఒకప్పుడు శ్రీరెడ్డి అంటే ఎన్ఆర్ఐ పార్టీస్లో ఎన్ఆర్ఐ సెలబ్రిటీ గెట్ టుగెదర్స్లో కనిపించిన ఒక కామన్ లేడీ బట్ ఎప్పుడైతే తన ఫిలిం ఛాంబర్ దగ్గర ఫిలిం ఛాంబర్ ఆవరణలో స్ట్రిప్పింగ్ చేసి ఒక చరిత్ర సృష్టించిందో అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుత శక్తిగా తను అవతరించింది సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాన్ని బయటికి తీసుకొచ్చిన ఒక దూతగా రిజిస్టర్ అయిపోయింది ఎంతోమంది అమ్మాయిలు ఇలాగే అవకాశాల కోసం పరితిపిస్తున్న అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయింది చాలా కామెంట్లు చూసాం ట్రోలింగ్స్ చూసాం వెబ్సైట్ల్లో చూసాము పేపర్లో చూసాము టీవీల్లో చూసాము ట్రోలింగ్స్ అయితే చెప్పనవసరం లేదు శ్రీరెడ్డి యువర్ ఏ బిచ్ శ్రీరెడ్డి యు ఆర్ సోన్స్ శ్రీరెడ్డి యు సో అన్స్ డబ్బుల కోసం విజ్ చేస్తున్నావు కోట్లు కూడా పెడుతున్నావు ఈ కోట్లు తీసుకుపోయి తమిళనాడు చెక్కేసావు ఈ కోట్లతో నువ్వు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నావు ఈ కోట్లు ఇన్వెస్ట్ చేసి నువ్వు ఒక పొలిటీషియన్గా మారాలనుకుంటున్నావు ఇదంతా నువ్వు కో కేవలం డబ్బు పేరు కోసమే చేస్తున్నావు ఇలా రకరకాల మాటలు వచ్చినా కూడా ఎన్ని వచ్చినా కూడా చివరికి శ్రీరెడ్డి అనే అమ్మాయి పుణ్యమా అని ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా మారాయి ఈవెన్ సెల్ఫీ తీసుకోవాలన్నా కూడా భయపడిపోతున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనే టెక్స్ట్లు టింగ్ 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 అని మెసేజ్ల సౌండ్లు రావడం మానేశాయని కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తున్న అమ్మాయిలు దిస్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ దెట్ ఈస్ బీన్ గివెన్ బై ద టాలీవుడ్స్ మోస్ట్ వాంటెడ్ స్టార్ శ్రీరెడ్డి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఆర్ ఇంటర్వ్యూ అండ్ ఆల్సో భవన్ హెచ్డీ